హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు నేను మీ ఆర్జే శ్రీదేవి ఫ్రమ్ బెంగళూరు వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో టు స్పెషల్ గెస్ట్ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ ఐటి గవర్నెన్స్ మరియు టెక్నాలజీ మేనేజ్మెంట్ తో పాటు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫార్మా డొమైన్స్ గత రెండు దశాబ్దాలకు పైగా అపార అనుభవాన్ని గడించడమే కాకుండా సింగపూర్ లో శ్రీనివాసం ఏర్పరచుకొని సామాజిక మరియు సాంస్కృతిక సేవలలోనూ తనదైన ముద్రను ఏర్పరచుకొని ప్రవాసాంధ్రులకు బాసటగా నిలిచి పీడిసిఏ అనే చిన్న కాన్సెప్ట్ తో అద్భుత విజయాలు ఎన్నో అవార్డులు వారి సొంతం చేసుకున్నారు బెస్ట్ ఐటి ఆప్టిమైజేషన్ ప్రాజెక్ట్ అవార్డుతో పాటు ఐటి డిజిటల్ మార్కెటింగ్ సర్వీసులలో స్టార్ పెర్ఫార్మర్ గా అవార్డు మరియు ఐటిఐఎల్ ఎక్స్పర్ట్ ఇన్ సర్వీస్ మేనేజ్మెంట్ అవార్డు అందుకున్నారు వారు డిజిటల్ మార్కెటింగ్ టెక్నాలజీ మేనేజర్ ఏసియా ప్రెసిడెంట్ మల్టీ కల్చరల్ యాక్టివిస్ట్ సింగపూర్ శ్రీ వల్లంకొండ విజయ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు వారి ద్వారా సింగపూర్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మీకు ఎన్ఆర్ఐ రేడియో తరఫున స్వాగతం సుస్వాగతం అండి థ్యాంక్ యూ శ్రీదేవి గారు ఇట్స్ అ వామ్ వెల్కమ్ ఫర్ మీ ఇట్స్ అప్రిషియేటెడ్ ముందుగా తెలుగు ఎన్ఆర్ఐ మరియు మీకు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలందరికీ హృదయపూర్వక అభినందనలు అండి మీరు చాలా ఇంట్రడక్షన్ ఇచ్చారు నా గురించి చాలా సంతోషము సో ఐఎమ్ హ్యాపీ దట్ నా ఇట్స్ అ గ్రేట్ హానర్ ఫర్ మీ షేరింగ్ మై వ్యూస్ ఇన్ దిస్ కాల్ అండి ఎందుకంటే ఇటువంటి అవకాశము నాకు వచ్చిందే కాదు నాకు ఈ ఆపర్చునిటీ మీ ద్వారా కొంతమందికి నా నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అవుతుందని కోరుకుంటున్నానండి చాలా థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ మీ అండ్ టేకింగ్ మై వ్యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద అగైన్ తెలుగు ఎన్ఆర్ఐ అండ్ మీకు కూడా అండి అప్రిషియేటింగ్ బేసికల్లీ ఈ కాన్సెప్టే చాలా బాగా నచ్చిందండి చెప్పవే చిరుగాలి ఎందుకంటే చాలాసార్లు మనం రేడియో అంటే పాటలు కానీ లేకుంటే ఏదో ఎంటర్టైన్మెంట్ కానీ ఉంటుంది ఇలాగ యూస్ఫుల్ ఇన్ఫర్మేషను చాలా తక్కువ రేడియో ఛానల్స్ లో వింటూ ఉంటాం అది మీ ద్వారా సాధ్యమైనందుకు నేను మీరు చెప్పిన వెంటనే ఈ కాన్సెప్ట్ ప్లస్ ఇంటర్వ్యూ ఇచ్చేదానికి ఒప్పుకున్నానండి దట్స్ రియల్లీ గ్రేట్ ఫర్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అండి నిజంగా మా మన ఎన్ఆర్ఐ రేడియోలో ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా మీలాంటి ప్రముఖులని పరిచయం చేసి వారి వారి లైఫ్ స్టైల్ కొంతమందికి ఇన్స్పిరేషన్ అవుతుంది అని మాకు ఒక ఆలోచన వచ్చి ఇది చేస్తున్నామండి ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ చేశానండి అండి వందకు పైగా ఇంటర్వ్యూస్ చేశాను సో మిమ్మల్ని చేయడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫస్ట్ గా అండి మీకు కంగ్రాచులేషన్స్ సక్సెస్ఫుల్ గా 100 మెంబర్స్ ని చేయడం అంటే 100 మెంబర్స్ జీవితాలని మీరు విదేశాల్లో ఉన్న వారికి మొత్తం దేశం మొత్తం మీద ప్రపంచం మొత్తం మీద ఉన్న వాళ్ళందరికీ పరిచయం చేయడం ఇది చాలా అప్రిషియేటివ్ వర్క్ ఎందుకంటే ఏ ఇక్కడ పక్కన ఇండియాలో ఉండి లేకుండా సింగపూర్లో పక్క పక్కన ఉండేనే మనం వారి గురించి తెలుసుకోవడం చాలా కష్టం అయిపోతుంది అటువంటిది మీరు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చేసి వంద మంది ఇంటర్వ్యూ చేస్తూ వంద మంది పర్సనాలిటీస్ గురించి చెప్పడం అనేది అలాగే తెలుసుకున్న వాళ్ళకు కూడా దాంట్లో ఎంతో కొంచెం అంటూ వాళ్ళు మంచిది తెలుసుకుంటారు వాళ్ళకి ఇన్స్పిరేషన్ జరుగుతుంది చాలా సంతోషమైన రియల్ కాన్సెప్ట్ ఇస్ వెరీ నైస్ అండి థ్యాంక్ ఫర్ దాట్ థ్యాంక్ యూ అండి ఓకే అండి ముందుగా మీ నేపథ్యం మీ గురించి మీ కుటుంబం గురించి కొంచెం వివరించండి మన శ్రోతలకి ఓకే నా పేరు వల్లంకొండ విజయ్ కుమార్ నేను బేసికల్ గా మా నేటివ్ ప్లేస్ వచ్చి నంద్యాల కర్నూలు డిస్టిక్ ఆంధ్రప్రదేశ్ సో మేము నాకు ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ అందరూ ఇద్దరు బ్రదర్స్ నాకైనా ఎల్డర్సే మా పెద్ద బ్రదర్ బి ఫార్మసీ ఆయన నంద్యాలలో ఉంటాడు మాకు బేసికల్గా ఫార్మా బిజినెస్ మా ఫాదర్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ ఫార్మా లైన్లో హోల్సేల్ అండ్ రీటైల్ అట్ ద సేమ్ టైం మాకు మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఉండేది మాది వల్నార్ ఫార్మాసిటికల్స్ అని మేము పెట్టాము సో ఎంటైర్ రాయలసీమ ప్లస్ ఆంధ్రప్రదేశ్లో కూడా మేము డిస్ట్రిబ్యూషన్ అట్ ద సేమ్ టైం మా ప్రోడక్ట్స్ సేల్ చేయడం జరిగింది సో మా చిన్న బ్రదర్ వచ్చేసి బిహెచ్ఎంఎస్ ఆయన ఇప్పుడు హోమియోపతిక్ డాక్టర్ హైదరాబాద్ దగ్గర ప్రాక్టీస్ చేస్తున్నారు మా ఇద్దరు సిస్టర్స్ మ్యారేజ్ అయిపోయింది వాళ్ళు మా బావగారు ఎమిగనర్లు ఉంటారు వాళ్ళు బిజినెస్ మా చిన్న సిస్టర్ వచ్చేసి ప్రొదుటూరు వాళ్ళు కూడా గోల్డ్ బిజినెస్ బేసికల్గా మా ఫ్యామిలీ అంతా బిజినెస్ ఓరియంటెడ్ ఫ్యామిలీ సో నేను నేనొక్కరినే ఇలాగ జాబ్ కోసము అట్ ది సేమ్ టైము ఓవర్సీస్కి రావడం అనేది జరిగిందండి అది ఒక రకంగా నాకు కొంచెము కొత్తదనం అనిపించింది ఛాలెంజింగ్ కూడా అనిపించింది ఇంకా నేను పెళ్ళి చేసుకుంది తిరుపతి అండి మా వైఫ్ అలా తిరుపతి మా మా అమ్మగారు వచ్చేసి డాక్టర్ హరినాథ్ గుప్తా ఆయన కూడా ఫేమస్ డాక్టరు డాక్టర్ డిఎంఎన్ఏగా వచ్చి చేసి ఆయన రిటైర్ అయిపోయి ఇప్పుడు ప్రజెంట్ ఆయన చనిపోయారు ఎక్స్పైర్ అయిపోయారు సో బట్ ఆయనకు చాలా ఉన్న గుడ్ విల్లు ఆయనకు ఉన్న సేవ ఆలోచనలు మాకు ఇప్పుడు మేము తలుచుకుంటూ ఉంటాం ఆయనలాగా మనం కొంచెం మంది టెన్ పర్సెంట్ అయినా చేయగలుగుతామని మాకు ఎప్పుడు ఆయన రోల్ మోడల్గా నిలబడుతూ ఉంటాడు ఇంకా మా సిస్ మా వైఫ్ వాళ్ళకి సిస్టరు కో బ్రదర్ వచ్చి దుబాయ్లో ఉంటారు ఆయన ఆయన బ్యాంక్ ఆఫ్ జరా అని అక్కడ ఆయన బ్యాంకింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాడు సో నాకు ఇద్దరు పిల్లలు అండి ఇద్దరు ట్వీన్స్ బాబు పాప నాగమణి తేజ నాగమణి లిఖిత సో వాళ్ళిద్దరు ఇప్పుడు ట్వంటీ ఇయర్స్ వాళ్ళు సింగపూర్కి ఎయిట్ ఎయిట్ మంత్స్ ఉన్నప్పుడు కి తీసుకొచ్చానండి సో అప్పటి నుంచి వాళ్ళు ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ ఇక్కడ కాలేజ్ కానీ స్కూల్ దగ్గర నుంచి యూనివర్సిటీస్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఇద్దరు యూనివర్సిటీస్ వచ్చారు మా అబ్బాయి ఇక్కడ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ లో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నారు ఫస్ట్ ఇయర్ మా అమ్మాయి సింగపూర్ మేనేజ్మెంట్ యూనివర్సిటీలో బిబిఎ బ్యాచులర్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ లో డిగ్రీ చేస్తుందండి సో ఇది హై లెవెల్ గురించి అండి మీరు సింగపూర్ ఎప్పుడు వెళ్ళారండి సింగపూర్ నేను లో లో డిసెంబర్ నవంబర్ ఆ ప్రాంతంలో సారీ సెప్టెంబర్ వెళ్ళాను కరెక్ట్ తెలియదు సెప్టెంబర్ ఆగస్ట్ సెప్టెంబర్ అనుకుంటాను ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజన్ పీరియడ్ అదే టైంలో నైన్టీ నైన్ లోనే మా వైఫ్ జస్ట్ డెలివరీకి రెడీగా ఉండింది సో ఆ టైంలో వెళ్ళాలా వద్దా అనుకుంటూ ఉన్నాను సింగపూర్ ప్రాజెక్ట్ జస్ట్ త్రీ మంత్స్ త్రీ వీక్స్ అని చెప్పారు సో త్రీ వీక్స్ లోపల డెలివరీ టైంకి నేను వచ్చేస్తాను కదని అది ఒప్పుకొని ఇక్కడ రావడం జరిగింది ఇక్కడికి తీరా వచ్చిన తర్వాత వాళ్ళు త్రీ మంత్స్ అని చెప్పేసి మళ్ళీ వచ్చిన తర్వాత ఇమీడియట్గా పోయేదానికి ప్రాసెస్ కోసం టైం పడుతుందన్నారు సో ఈ ఈ టైము ఈ ప్రాసెస్ గురించి నేను అక్కడే సింగపూర్లో ఉండిపోవాల్సి వచ్చింది ఆ టైంలోనే మా వైఫ్ డెలివరీ కూడా ఇవ్వాల్సి వచ్చింది నా నేను లేకుండా అలా జరిగిపోయింది అదొకటి కొంచెం తీరని లోటుగా ఉంటుంది ముందుగా నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చదివాను స్పెషల్ డిప్లొమా ఎలక్ట్రానిక్స్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ ఏఎంఐ చేశాను తర్వాత ఎంబీఏలో ఐటీ సిస్టమ్ మేనేజ్మెంట్స్ సో నేను ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఉన్నప్పుడే నాకు ఏపీ స్టేట్ ఎలక్ట్రానిక్స్ గవర్నమెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ నుంచి జాబ్ వచ్చింది వైజాగ్ లో అది మే మెరైన్ కమ్యూనికేషన్ ఎలక్ట్రానిక్స్ అక్కడ ఫస్ట్ టెక్నికల్ అసిస్టెంట్కి చేరాను అక్కడ ఫోర్ ఇయర్స్ అయిన తర్వాత మళ్ళీ బెంగళూరు లో సీనియర్ ఇంజనీర్ ప్రమోషన్ వచ్చేసి ప్రీటెల్ కమ్యూనికేషన్స్ అని యూనిటెల్ అక్కడ చేశానండి ఇవన్నీ చేస్తూ ఉండగానే మా క్లాస్మేట్స్ అందరూ యూఎస్ అండ్ యూకే చాలా వెళ్లే వాళ్ళు సో వాళ్ళు అప్పుడు ఐబిఎమ్ వైట్యూకే మెయిన్ ఫ్రేమ్ బూమ్ జరిగేది మీకు మీరు కమ్యూనికే ఉంటారు చాలా మంది ఆ టైంలో మన ఇండియన్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కి వెళ్ళడం జరిగింది సో నేను అనుకున్న ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కన్నా సాఫ్ట్వేర్ సైడ్ నేర్చుకొని వెళ్ళేదానికి చాలా ఛాన్సెస్ బాగున్నాయని చెప్పేసి నేను కొంచెం రీసెర్చ్ చేసి ఆ కోర్సు అనుకుంటున్నాను అప్పట్లో ఐబిఎ మా ఫ్రెండ్ ఏం చెప్పారంటే సో నువ్వు వైటుకే అయిపోయిన తర్వాత మళ్ళీ రావాల్సి వస్తుందేమో కాబట్టి ఏదైనా లాంగ్ రన్లో ఏమైనా మంచి కోర్సెస్ ఉంటే చేస్తే బాగుంటుందని చెప్పారు అప్పుడు ఆలోచించి కొంచెం ఎంక్వైరీగా మైక్రోసాఫ్ట్ అండ్ ఒరాకెల్ ఇవి కూడా చాలా పాపులర్ టెక్నాలజీస్ సో వాటి మీద నేను కోచింగ్ తీసుకోవడం జరిగింది సో త్రీ మంత్స్ కోచింగ్ తీసుకున్నాను దాని తర్వాత వాళ్ళకు ఆన్లైన్ సర్టిఫికేషన్స్ ఉంటాయి సో ఆన్లైన్ సర్టిఫికేషన్లో సక్సెస్ఫుల్ గా నేను సిక్స్ పేపర్స్ ఉంటాయి అనమాట ఈ మైక్రోసాఫ్ట్ సర్టిఫైడ్ సిస్టమ్స్ ఇంజనీర్గా నాకు సర్టిఫికేషన్ వచ్చింది అది రియల్లీ గ్రేట్ టర్నింగ్ పాయింట్ ఇన్ ఆర్ మైల్స్టేన్ అని మైల్స్టోడ్ అని చెప్పవచ్చు నా లైఫ్లో నా కెరీర్లో సో అది బిల్ గేట్స్ నుంచి ఆ సర్టిఫికేషన్ వచ్చింది అది వన్ ఆఫ్ ద మెమరీ ఆ మెమరబుల్ ఈవెంట్ అనేది మైక్రోసాఫ్ట్ లో సర్టిఫికేషన్ చేయడము అట్ ది సేమ్ టైం బిల్ గేట్స్ అనే వరకే నేను నెవర్ ఎక్స్పెక్ట్ ఇది ఏదో మామూలుగా ఒక సర్టిఫికేషన్ లాగా ఇస్తారు అనుకున్నాను కానీ ఆయన బిల్ గేట్స్ సైన్ చేసిన సర్టిఫికెట్స్ రావడం అనేది ఇట్స్ రియల్లీ గ్రేట్ ఆనర్ ది ఫీలింగ్ అポン నుంచి ఇంకా దాని నుంచి ఇంకా సర్వీసెస్ దాని నుంచి ఎక్కువ నేర్చుకోవాలి ఆ మైక్రోసాఫ్ట్ లో ఇంకా స్కిల్ పెంచుకోవాలి అనే ఇంట్రెస్ట్ పెరిగింది సో మీరు చెప్పండి ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా కారణం ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఇంజనీర్ నేను ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి జాబ్ చేశాను కానీ అంత గ్రోత్ డ్రాస్టిక్ లేదు సో చూస్తూ ఉన్నాను ఎలాగ నేను నా స్కిల్ కానీ నేను కానీ ఇంకా నేను ఇంకా డెవలప్ కావాలన్నా కెరీర్ కావాలన్నా ఏదైనా మంచి ఫీల్డ్ ఆల్టర్నేటివ్ ఉంటుందా అని నేను వెతుకుతూ ఉన్న టైంలో ఈ సాఫ్ట్వేర్ భూము ఐబిఎమ్ ఇది మెయిన్ ఫ్రేమ్స్ వైటుకే అవి జరిగాయమాట అప్పుడు ఆలోచన వచ్చింది నేను కూడా సాఫ్ట్వేర్ కోర్సెస్ చేరి ఏదైనా సర్టిఫికేషన్ చేసి నేను కూడా యుఎస్ కానీ యూకే కానీ ఎక్కడైనా వెళ్ళొచ్చు కదా నా స్కిల్ ఇంకా అక్కడ ఎస్టాబ్లిష్ అవుతుంది నేను కూడా నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు నా కెరీర్కి పనికొస్తుంది కదా అనే ఉద్దేశంతో అలా ఆలోచించాను సో అప్పటి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నుంచి ఐటీ సైడ్ మారిపోయాను సో ఐటీ వచ్చిన తర్వాత ఈ మైక్రోసాఫ్ట్ ఉంటుంది కదా మైక్రోసాఫ్ట్లో రకరకాల టెక్నాలజీస్ ఉంటాయి విండోస్ ఎయిటీ అని ఇప్పుడు సర్వీస్ మేనేజ్మెంట్ అని ఐటీ ఆపరేషన్ మేనేజ్ ఇప్పుడు ఏది చూసినప్పుడు విజువల్ బేసిక్ అని ఫేమస్ ఉండేది విండోస్ విండోస్ ఇప్పుడు నైంటీ ఫైవ్ ఇప్పుడు మనం యూజ్ చేసే విండోస్ టెన్ ఇవన్నీ ఆపరేటింగ్ చాలా గ్రేట్ టెక్నాలజీస్ అంతవరకు మనకి మన కంప్యూటర్స్ అనేది చాలా కొత్తది ఇప్పుడు మైక్రోసాఫ్ట్ చాలా యూజర్ ఫ్రెండ్లీ చేశారు వాళ్ళు సో అది చాలా నాకు నచ్చింది మనము మనం నేర్చుకున్న మాకు మా కుటుంబానికి ఎందుకంటే మా వాళ్ళందరూ బిజినెస్ ఓరియంటెడ్ వాళ్ళకి ఐటీఐ లిటరసీ అనేది చాలా తక్కువ నేను నేర్చుకుని వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతో అది నేర్చుకోవడం జరిగింది అది చేసిన మైక్రోసాఫ్ట్ చేసిన వెంటనే అక్కడే సింగ మనం హైదరాబాద్ లోనే నాకు సిఎంసి ప్లస్ సిఎంఎస్ కంప్యూటర్స్ పార్క్ డేవిస్ అలా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ నేను అక్కడ చేశాను నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది నేను నా అంతకు నేను ఇప్పుడు ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్ వదిలేసినా కూడా నా ని నేను సక్సెస్ఫుల్ గా చేసుకోగలుగుతాను అని ఫుల్ టైమ్ గా దీంట్లోకి వచ్చి చేశాను కాన్ఫిడెన్స్ అనేది నన్ను సింగపూర్ కి వచ్చేదానికి తగ్గట్టుగా ప్రిపేర్ చేసింది అప్పుడే ఓవర్సీస్ ట్రై చేయడం స్టార్ట్ చేశాను యుఎస్ ట్రై చేశాను అట్ ద సేమ్ టైమ్ సింగపూర్ ట్రై చేశాను యూకే అంటే సింగపూర్ అనేది అప్పటికి చాలా మంది పోయే వాళ్ళు కాదు ఎవరు చూసినా యూఎస్ అనేవాళ్ళు సింగపూర్ అంత పాపులర్ కాలేదు నేను కొంచెం ఆలోచిస్తూనే వెళ్ళాను వెళ్ళొచ్చా లేదా అని వాళ్ళు త్రీ మంత్స్ త్రీ వీక్స్ అని చెప్పారు కాబట్టి సో వెళ్ళి 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 ట్రై చేస్తే బాగుంటుంది అక్కడ కూడా ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు వచ్చాను సో అలా జర్నీ అలా స్టార్ట్ అయింది అనమాట నైస్ అండి మరి ఇప్పుడు కోవిడ్ ప్రభావం ప్రపంచం అంతా ఉంది మరి సింగపూర్ లో కోవిడ్ ప్రభావం ఎలా ఉందండి సింగపూర్ లో కూడా కోవిడ్ చాలా ఉంది అది ఎందుకు ఇక్కడ ఇక్కడ కూడా వీళ్ళు లాక్డౌన్ అని చెప్పలేదు కానీ దీన్ని సర్క్యూట్ బ్రేకర్ అని చెప్పి ఇంకో నేమ్తో పెట్టారు సేమ్ రిస్ట్రిక్షన్స్ మనం ఇండియాలో ఎలాగున్నాయి రిస్ట్రిక్షన్స్ అలాగే పెట్టారు బయటికి కంపల్సరీ మాస్క్తో వెళ్ళాలి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి గ్రూప్ గ్యాదరింగ్ ఉండవు టెంపుల్స్ ప్లస్ ఎనీ మాస్క్ రిలీజియస్ ప్లేసెస్కి ఉండదు లిమిటెడ్ టైంలో మనము ఈ ప్రొవిజన్స్ తెచ్చుకోవచ్చు ఇవన్నీ కంటిన్యూ అవుతున్నాయి సో వీళ్ళు ఇలా జరుగుతూ ఉన్నప్పుడు ఓన్లీ సివిల్ కమ్యూనిటీ పీపుల్ అంటారు కదా మనం జస్ట్ నార్మల్ రెసిడెంట్స్ ఉండేది వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత ఏమైందంటే వీళ్ళు మన వర్కర్స్ ప్లస్ అందరికీ డార్మెంటరీలో ఉంటారు వాళ్ళు ఒక లార్జ్ లాగా ఈ వర్క్ చేసే వాళ్ళందరూ అకాడమేషన్ తో ఒక డార్మెంటరీస్ ఉంటాయి అక్కడ వచ్చింది వచ్చిందనమాట దాంతో ఇన్ఫెక్షన్ రావడం వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు ఆ ఆల్మోస్ట్ వాళ్ళు పదివేల దాకా మంది ఇన్ఫెక్షన్ జరగడం స్టార్ట్ గవర్నమెంట్ ఇంకా ఎక్కువ రిస్ట్రిక్షన్స్ పెట్టేసి ఈ డార్మెంటరీలో ఉన్న వాళ్ళందరినీ సెపరేట్ గా న్యూ లొకేషన్స్ కి మార్చడము కమ్యూనిటీ వాళ్ళతో కలవకుండా మిగతా నాన్ నాన్ వర్కర్స్ కేటగిరీ కానీ కన్స్ట్రక్షన్ సైట్ కానీ రెసిడెంట్స్ కి దూరంగా పెట్టడం వల్ల ఈ రెసిడెన్స్ కి స్ప్రెడ్ కాకుండా అలా చేశారు వీళ్ళు అదే కాకుండా వీళ్ళు ఒక అప్లికేషన్ మనకు సేతు పెట్టారు కదా ఇండియాలో అలాగే ట్రేస్ ట్రస్ట్ అని పెట్టారు దాని ద్వారా వీళ్ళు ఎక్కడ ఏ మాల్కి వెళ్ళినా బయటకి ఎక్కడికి వచ్చినా సేఫ్ ఎంట్రీ సేఫ్ ఎగ్జిట్ సో మనం ఎక్కడికి వెళ్ళినా మనము మన ప్రతి ఒక్కరికి ఐసీ ఉంటుంది ఆ కోడ్ ద్వారా మనం ఏ ప్లేస్లో విజిట్ అయినాము ఒకవేళ మనకి వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫెక్ట్ అయినా మన ద్వారా వేరే వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్ వచ్చిందినా వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు కనుక్కొని వాళ్ళకి మనం అవుట్ చేసి మనల్ని క్వారంటైన్లో పెట్టడం కానీ ఆ వాళ్ళని క్వారంటైన్లో పెట్టడం కానీ ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటాం అనమాట అట్ ద సేమ్ టైమ్ ఇంపోర్ట్ కేసెస్ కూడా చాలా ఎక్కువ వచ్చాయి వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళ ద్వారా ఇప్పుడు లోకల్గా లేకపోయిన వీళ్ళకి అప్పటికి సింగపూర్ ఇంకా స్టాప్ చేయలేదు బయట నుంచి వచ్చే మన ట్రావెలర్స్ ని అవును చేసేది దానివల్ల ఏమిటంటే స్ప్రెడ్ ఎక్కువ అయిపోయింది సో వీళ్ళు చాలా లేట్ గా డెసిషన్ తీసుకున్నారు అంటే అది వాళ్ళు కూడా ఆలోచించారు వీళ్ళు సింగపూర్ అనేది టూరిస్ట్ మెయిన్ ఓరియంటెడ్ కంట్రీ ఇది దాన్ని స్టాప్ చేయలేకపోయారు వాళ్ళు సరే కంట్రోల్ చేయొచ్చు కదా అనుకున్నారు అది కొంచెం పాజిటివ్ ఎక్కువ కేసెస్ వచ్చేసి స్ప్రెడ్ రా వెళ్ళే వరకే వాళ్ళు కూడా డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకొని ఇంపోర్టెడ్ కోసం కేసెస్ కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో మనం ఓవర్సీస్ ట్రావెలర్స్ని కానీ బయటికి పోవాలనుకున్న కానీ చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టారు మీకు రియల్ జెన్యున్ కాజ్ ఉంటే మాత్రము వాళ్ళు బయటికి పర్మిషన్ ఇచ్చేవారు అలౌ చేసేవారు సో అలాగా కొంచెం కంట్రోల్ చేసారు ఇప్పుడు చాలా కంట్రోల్ అయింది ఇప్పుడు ఫేజ్ వన్ అంటే కంప్లీట్ విత్ ఫుల్ రిస్ట్రిక్షన్స్ అయిపోయింది ఇప్పుడు ఫేజ్ టూ జరిగింది ఫేజ్ టూ లో మేము ఇప్పుడు ఫేజ్ టూ జరుగుతుంది కాబట్టి ఒక కొంచెం రిలాక్షన్స్ ఇచ్చారు ఫైవ్ మెంబర్స్ బయటికి ఒక కూర్చో కూర్చో తినడం గానీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ హోటల్స్ కానీ ఇట్లా ఫుడ్ కోర్ట్స్ లో కానీ ఏదైనా టెంపుల్స్ కానీ వెళ్ళొచ్చు ఆ రకంగా వాళ్ళు మరీ రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా కొంచెం రిలాక్స్ చేశారు ఎలా ఉంటుంది స్ప్రెడ్ ఎఫెక్ట్ అని సో ఇప్పుడు ఇంతవరకు మానే ఉంది సో ఈ రిస్ట్రిక్షన్స్ వాళ్ళు ఇంకా ఫాలో అవుతున్నారు సో ఓవరాల్ గా ఇక్కడ సిచ్యువేషన్ అయితే కంట్రోల్ కి వచ్చింది బట్ వెరీ కాషియస్ ఏ ఒక్క చిన్న మిస్టేక్ చేసినా మళ్ళీ సిచ్యువేషన్ బ్యాడ్ అవుతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు చాలా చాలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకుంటారు ఇక్కడ సిస్టమ్ మానిటరింగ్ సిస్టమ్ చాలా ఎఫెక్టివ్ ఉంటుంది ఇక్కడ ప్రతి ఒక్కరికి ఆ మానిటర్ చేయొచ్చు వాళ్ళు ఏదైనా ప్రాబ్లం అంటూ ఏదైనా ఇన్ఫెక్షన్ కేసు అంటూ వస్తే మాత్రం ఇమీడియట్ గా ఫైండ్ అవుట్ చేసి వాళ్ళు క్వారంటైన్ చేయడము అలా వీళ్ళు టెంపరీగా చాలా క్వారంటైన్ ప్లేసెస్ కనిపెట్టారు ఇప్పుడు ఫారెన్ నుంచి ఎవరైనా ఇంపార్టెడ్ కేసులు వస్తే వాళ్ళని సపరేట్ హోటల్స్ పెట్టడము వీళ్ళు టెంపరీగా ఒక సపరేట్గా ఒక టెన్ బె టెన్ థౌసండ్ బెడ్డెడ్స్ ఒక ప్లేస్ క్రియేట్ చేసి టెంపరీగా వాళ్ళందరూ అక్కడ పెట్టేసి అక్కడ కూడా డాక్టర్స్ కానీ నర్సెస్ కానీ ఇలా పెట్టకుండా ఎవ్రీథింగ్ ఆటోమేటెడ్ చేస్తారు రోబోట్స్ యూజ్ అన్నమాట వాళ్ళకి టెంపరీ స్క్రీనింగ్ కానీ మెడిసిన్స్ ఇవ్వడం కానీ ఫుడ్ ఆర్డర్ తీసుకోవడం గానీ ఫుడ్ ఇవ్వడం గానీ ఇవన్నీ రోబోట్స్ పెట్టారు దీనివల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ ప్లస్ నర్సెస్ కూడా వాళ్ళకి ఆ రాకుండా వాళ్ళు కేర్ తీసుకున్నారు అది చాలా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కదా సార్ అట్లా చోట్ల పెడితే సినిమా లేదు ఇది రోబోట్ చాలా వీళ్ళు అడ్వాన్స్డ్ వీళ్ళు ప్రతిదీ రిమోట్ కంట్రోల్ ద్వారా చేస్తుంటారు అంటే వీళ్ళు చాలా పర్పస్ లో యూజ్ చేసుకున్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో ఉంటుంది వాళ్ళ ప్యాకేజింగ్ కోసం కానీ లేకుంటే షిప్మెంట్ కోసం కానీ వాళ్ళు వాడుతున్నారు అది వాళ్ళకు న్యూ టెక్నాలజీ కాదు కానీ ఇప్పుడు వీళ్ళు ఈ కోవిడ్ కోసం కూడా ఆ టెక్నాలజీ మాడిఫై చేసుకుని ఈ రకంగా యూజ్ చేస్తున్నారు అది కూడా చాలా గ్రేట్ రిజల్ట్ వచ్చింది ఇప్పుడు మళ్ళీ బయట వెళ్తుంటాము సోషల్ డిస్టెన్సింగ్ పోతూ ఉంటే ప్రతి ఒక్క చోట పోలీస్ కానీ మార్టింగ్ చేయడం కష్టం అవుతుంది చెప్పి అక్కడ కూడా రోబోట్స్ పెట్టారు ఒక డాగ్ షేప్లో ఉంటుంది అది అది సీట్స్లో పోతూ ఉంటుంది అన్నమాట అది ఎవరికి ఎవరైనా డిస్టెన్స్ మెయింటైన్ చేయకపోతే అది చాలా అలారం ఇస్తుంది అది అలారం ఇచ్చి వాళ్ళ దూరంగా ఉందని చెప్పేసి చెప్తుంది అది దాని వల్ల ఏమైతుందంటే ప్రతి చోట ఈ హ్యూమన్ వీళ్ళకు ఉండేది హ్యూమన్ పవర్ తక్కువ సో ప్రతి దానికి ఇంతమంది మొత్తం సింగపూర్ అంతా పెట్టాలంటే కష్టం కాబట్టి రోబోట్స్ మీద వాళ్ళు చాలా డిపెండెన్సీ పెట్టుకున్నారు పార్కుల్లో కానీ మామూలు నిలబెట్టడం కానీ ఈ రోబోట్స్ టెక్నాలజీ వాడతారు వాళ్ళు సో ఆ రకంగా డిస్టెన్స్ మెయింటైన్ ద్వారా అలారం వచ్చేస్తుంది అది చేస్తుంది కీప్ డిస్టెన్స్ కీప్ డిస్టెన్స్ అని అది అలర్ట్ చేస్తూ వాళ్ళని వాళ్ళు డిస్టెన్స్ మెయింటైన్ చేసే వరకు అలారం వస్తూనే ఉంటుంది వావ్ సూపర్ ఐడియా అండి చాలా బాగుంది అంటే ఇక్కడ సేఫ్ సైడ్ ఉంటాడు సేఫ్ సైడ్ లో ఉంటారు వాళ్ళు లేకపోయినా మిగతా వాళ్ళు చెప్తారు అది అలారం వస్తుంది కదా జస్ట్ మెయింటైన్ ద డిస్టెన్స్ చెప్పి వాళ్ళకు అలర్ట్ ఇస్తారు అదే అలర్ట్ చేస్తారు అది లేదన్నా సెల్ఫ్ కాన్షియస్ వస్తుంది అందరూ వింటున్నారు కదా అని కనీసం మొహమాటానికి వాళ్ళు అలర్ట్ అవుతారు అదొకటి సోషల్ డిస్టెన్స్ అంబాసిడర్స్ అని పెట్టారు వాళ్ళు వాళ్ళు కూడా ఈ రోబోట్స్ తో పాటు వీళ్ళు కూడా ఎవరైనా ఆర్గ్యుమెంట్ కానీ నేను ఎందుకు డిస్టెన్స్ ఉన్నాను కదా మాస్క్ పెట్టలేదు కదా అని ఎవరైనా బయట తిరుగుతుంటే ఈ సోషల్ డిస్టెన్స్ అంబాసిడర్స్ కూడా తిరిగి చేయని వాళ్ళకి పెనాల్టీ కూడా పెడతారు వీళ్ళు ఊరికే వార్నింగ్ ఇచ్చి వదలరు త్రీ హండ్రెడ్ డాలర్స్ ఫైన్ వేస్తున్నారు సో అది కూడా బాగా రిజల్ట్ వచ్చింది సో వాళ్ళు చెప్పేది ఏంటంటే మీకోసమే కదా మనం మనం ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతాయి మేము ఈ రిస్ట్రిక్షన్స్ లిఫ్ట్ చేస్తాం కదా సో ఎవ్రీబడి షుడ్ సపోర్ట్ అవర్ సిస్టమ్స్ మా ఇంటెన్షన్స్ అని గవర్నమెంట్ చాలా పబ్లిసైజ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం ఫైవ్ వాళ్ళు స్ట్రిక్ట్ కూడా ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంత ఫ్లెక్సిబిలిటీ ఇస్తారు అట్ సేమ్ టైం వాళ్ళు ఫైన్స్ కానీ వాళ్ళని ఇలాగ రిపీట్ చేస్తుంటే వాళ్ళకి ఈవెన్ జైలు పంపించేదానికి కూడా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు ఆ రకంగా కూడా వాళ్ళు వాళ్ళని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తారు రూల్స్ ఫాలో కాకుండా ఇంత సివియర్ యాక్షన్ తీసుకుంటారు అంటారు వాళ్ళు అవునవును ఎందుకంటే వాళ్ళకి మెయిన్ పబ్లిక్ హెల్త్ ఇంపార్టెంట్ ఇది చిన్న కంట్రీ ఈజీగా స్ప్రెడ్ అయ్యేదని ఛాన్స్ ఉంటుంది అందుకనే వాళ్ళు ఇలా స్ట్రిక్ట్ మెజర్స్ తీసుకోవాలి అది రిజల్ట్స్ ఆర్ రియల్లీ గివింగ్ గుడ్ రిజల్ట్స్ బేసికల్ వాళ్ళు రూల్స్ చాలా వరకు ఫాలో అవుతారు ఏది వన్ ఆర్ టూ కేసెస్ అంతే అలా ఎవరైనా రూల్స్ అతిక్రమిస్తే ఇటువంటి రూల్స్ రిస్ట్రిక్షన్స్ ప్లస్ ఈ పెనాల్టీస్ యూస్ఫుల్ అవుతాయి సూపర్ అండి సూపర్ చక్కటి రూల్స్ ప్లస్ ప్రజలను కాపాడడానికి రోబోట్స్ ని పెట్టడం గ్రేట్ అండి గ్రేట్ థాట్ సో మళ్ళీ ఇప్పుడు బిజినెస్ ఇవన్నీ చాలా ఎఫెక్ట్ అయిపోయాయి ప్రతి ఒక్కరికి జాబ్లు ఇంపాక్ట్ కావడము కొంతమంది ఇప్పుడు రెస్టారెంట్స్ కానీ కంపెనీస్ గాని ఇవన్నీ షట్ డౌన్ చేశారు థియేటర్స్ చిన్న చిన్న షాపులు వాళ్ళని క్లోజ్ చేయాల్సి వచ్చింది వాళ్ళకి రెంటల్స్ కానీ అవన్నీ షట్ డౌన్ లోనే ఉంది బిజినెస్ అయితే అంత లేదు అక్కడక్కడ కొంచెం ఎగ్జామ్షన్స్ ఇచ్చారు అంటే ఏరియా బాగుంది అన్న చోట సరే ఇప్పుడు ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇండియా వదిలి సింగపూర్ వెళ్ళారు కదా ఆ జర్నీ కాస్త అలాగే మీ లైఫ్ లో స్వీట్ మెమరీ మర్చిపోలేని సంఘటన ఒకటి వివరించండి ఓకే అండి సో సింగపూర్ ఫస్ట్ నైన్టీన్ నైన్టీ లో వచ్చాయని చెప్పాను అండి అప్పుడు ఫస్ట్ త్రీ వీక్స్ కోసం వచ్చాను త్రీ మంత్స్ అయిపోయింది సో ఆ త్రీ మంత్స్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ టైం నేను మళ్ళీ ఇండియాకి వచ్చాను ఇండియాకి వచ్చేసి అప్పుడు మా పిల్లలు త్రీ మంత్స్ ఓల్డ్ సో ఫస్ట్ చూసేసుకొని వాళ్ళకి వాళ్ళ పరిస్థితిని వాళ్ళు కొంచెం టైం బీయింగ్ వాళ్ళని అక్కడే పెట్టేసి ఇండియాలో సో సింగపూర్కి తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళకి మొత్తం పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేసి సింగపూర్లో ఇలాగ కల్చర్ ఉంటుంది ఇలా లైఫ్ స్టైల్ ఉంటుంది మనము సేఫ్ సైడ్ అక్కడ ఉండొచ్చు అని చెప్పి వాళ్ళు మెంటల్గా వాళ్ళని ప్రిపేర్ చేశారు మా ఇంట్లో వాళ్ళని ప్లస్ అట్లనే మా అత్తగారి వాళ్ళ ఇంట్లో అందరు చేసేసి నేను సింగపూర్కి వచ్చాను అంతా నేను ఇక్కడ ఇల్లు ప్లస్ అన్నీ సెటప్ చేసేసిన తర్వాత వాళ్ళని మనము సింగపూర్కి ఎయిట్ మంత్స్ మా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ట్విన్స్ కాబట్టి అబ్బాయి అమ్మాయి సో తీసుకొచ్చాం సింగపూర్లో తీసుకొచ్చిన తర్వాత ఈ జాబు జాబ్ కూడా కొత్తనే అప్పుడు నేను ఫస్ట్ వచ్చేసి జస్ట్ ఒక టెంపరీ ప్రాజెక్ట్ మీద వచ్చాను పర్మనెంట్ జాబ్ వచ్చేసింది రైటర్స్ సింగపూర్ అని ఆ కంపెనీలో జాబ్ వచ్చింది మైక్రోసాఫ్ట్ బేస్డ్ సిస్టమ్స్ ఇంజనీర్ కింద ఆ సర్టిఫికేషన్ చాలా యూస్ఫుల్ అయింది ఎక్స్పీరియన్స్ ఇన్ ఇండియా చాలా ఎక్స్పీరియన్స్ యూజ్ఫుల్ అయింది క్రెడిట్ రిస్ట్ అని ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఉందన్నమాట దాంట్లో ఈ విండోస్ ఎంటి సిస్టమ్స్ ఇంజనీర్ ఫస్ట్ నా కెరీర్ స్టార్ట్ అయింది అక్కడ అంటే అది బ్యాంకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అది టాప్ వరల్డ్లో టాప్ ఫైవ్ బ్యాంక్స్లో ఉంటుంది స్విట్జర్లాండ్ బెస్ట్ జూరిక్ బెస్ట్ బ్యాంక్ అది సో అటువంటి బ్యాంకులు వచ్చేవరకే సో ఇంకా అటువంటిది వదిలేసుకొని ప్లస్ మళ్ళీ ఇండియాకి మళ్ళీ వేరే ట్రయల్స్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి ఆ కంపెనీని ఆ కల్చరు ప్లస్ సెక్యూరిటీ ఆ సింగపూర్ లివింగ్ స్టైల్ చూసి అక్కడే ఇంకా మేము ఉండిపోయాం ఒక త్రీ మంత్స్ అన్న ఉందాము ఉండిన తర్వాత త్రీ సారీ త్రీ ఇయర్స్ వరకు చూద్దాం ఇక్కడ పరిస్థితి నచ్చలేదని పరిస్థితుల్లో మళ్ళీ మనం యూఎస్ కానీ ఇక్కడ ట్రై చేస్తామనే ఉద్దేశంతో ఉండిపోయాము అది త్రీ ఇయర్స్ కాస్త ఇప్పటికి ఇరవై ఏళ్ళ దాకా అలాగే ఉన్నాము ఇప్పుడు మా పిల్లలకి నాకు మా కి అంటే చాలా చాలా నచ్చింది అలాగనే ఇండియా ఇండియా చాలా మిస్ అవుతాం మేము ఇప్పటికీ ఇండియాని మనము అది తీర్చలేమండి మనం మనం బయటకు వచ్చేసాము అట్ ది సేమ్ టైమ్ ఆ కల్చర్ మెయింటైన్ చేస్తూ ఇంకొకటి అడ్వాంటేజ్ అంటే ఇది జస్ట్ త్రీ అండ్ హాఫ్ త్రీ త్రీ అవర్స్ లో మనము సింగపూర్ ప్లస్ ఇండియా డిస్టెన్స్ మీకు ఫ్లైట్ డిస్టెన్స్ చూస్తే టైం జర్నీ అది కూడా ఒక ప్లస్ రాము వచ్చి వెళ్ళడానికి అదే యూఎస్ యూకే పోయినాము జస్ట్ వన్ డే గాని ఒక ఫోర్టీన్ అవర్స్ జర్నీ చేయడం ఇక్కడ నుంచి సపోజ్ మా పేరెంట్స్ కానీ మా ఇంట్లో ఎవరు రావాలన్నా కష్టం అవుతుంది సో అందుకు మేము సింగపూర్ చూసి చూసుకొని ఇక్కడే ఉండి ఉండిపోయాము నైస్ అండి మనకు ఒక ఆత్మీలు వచ్చారండి ఒకసారి హాయ్ చెప్తామండి ఓకే షూర్ అండి హలో అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో ఎవరు మాట్లాడుతున్నారండి హలో హలో నమస్తే అండి హలో మల్లికార్జున్ మల్లికార్జున గారు నమస్తే అండి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు వల్లంకొండ మాట్లాడండి సార్ ఓకే నమస్తే అండి నమస్కారం మల్లికార్జున గారు నమస్తే అండి వెల్కమ్ సార్ చాలా బాగుంది మీ సింగపూర్ లో ఉన్నట్టుగా మాకు అంతా మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు అంతా కలక కట్టినట్లు చెప్పేస్తున్నారు చాలా థాంక్స్ అండి మల్లికార్జున మెయిన్ ముద్దే క్రెడిట్ శ్రీదేవి గారికి ఇవ్వాలిండి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకోవడం కూడా చాలా హార్ట్ అది అదే తర్వాత ఈ రోజు ముఖ్యమైన విషయం ఏంటంటే విజయ్ గారు మన ప్రపంచ ఆరవేష్ మహోత్సవ ఫౌండర్ డైరెక్టర్ రోషి గారిది ఈ రోజు బర్త్ డే చాలా నైస్ ఇన్ఫర్మేషన్ అండి మన రోషయ్య గారన్న వాళ్ళ ఆయన యొక్క విధానాలన్నా ఎంతో అభిమానము ఆయన చాలా రోల్ మోడల్ ఆయన యొక్క నాలెడ్జ్ ఆయన యొక్క నడవడిక గాని ఆయన పర్సనాలిటీ చాలా ఇన్స్పిరేషన్ టు మెనీ పీపుల్ అండి బర్త్ బర్త్డే విషెస్ టు హిమ్ అండి ఆయన ఇంకా మీరు కూడా ఒకసారి చెప్పండి తప్పకుండా అండి గారు మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు మన ఎన్ఆర్ఐ రేడియో అందరి తరపున చెప్తున్నామండి మీరు ఆయు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని అలాగే మీ యొక్క ఆశీస్సులు రెండు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఎప్పుడు ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్ డే మేనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే రోషయ్యగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి వెల్కమ్ అండి ఇంకొకటి విజయ్ గారు ఒక చిన్న అబ్జర్వేషన్ అండి మీ యాక్టివిటీస్ నేను క్లోజ్ అబ్జర్వ్ చేస్తుంటాను చెప్పండి మల్లికార్జున చాలా సంతోషము పూజా విధానాలు కానీ అక్కడ వన భోజనాలు వ్రతాలు అవన్నీ కూడా మాకు అనిపిస్తుంది ఇండియాలో మేము అంత సిస్టమేటిక్ చేయట్లేదు మీరు అక్కడ బాగా చేస్తున్నారని రియల్గా హ్యాట్స్ ఆఫ్ అండి మీరు మీ మిస్సెస్ కి మీ టీం కి అందరికి చాలా థ్యాంక్స్ అండి మీ మీ రికగ్నేషన్ మాకు ఇన్స్పిరేషన్ సార్ ఎందుకంటే మీరు చాలా సిన్సియర్గా ఒక టీం ని మంచిగా తీసుకెళ్ళటం లో కానీ దానికి క్రెడిట్ మీ మిస్సెస్ గారికి కూడా ఇవ్వాలనేది మా అభిప్రాయం లేడీస్ కోఆపరేషన్ అనేది మనం అన్ని చేయలేమండి మా మేడం మేడం పక్కనే ఉందండి మా పార్వతి నమస్తే అండి మల్లకాశన్ రావు గారు నమస్తే మేము ఎప్పుడు మీ ఫోటో చూస్తుంటే మీతో ఎప్పుడు మాట్లాడలేదు విజయ్ గారు మీరు రెగ్యులర్ టచ్ లో ఉంటుండే కానీ చాలా గ్రేట్ అమ్మా అదే మధ్యాహ్నం అదే ఎప్పుడు చదువుతుంటాను ఫిఫ్టీ పర్సెంట్ క్రెడిట్ మీకే ఉండాలని అని చదువుతామా మేము చాలా సంతోషం అండి మీరు అంత దైన చాలా సంతోషంగా ఉందండి కాదు మేడం మీ గురించి విన్నాం బాగా వాలంటరీగా చాలా సర్వీస్ లో ఉన్నారు సింగపూర్ లో ఉన్నా కూడా మన సాంప్రదాయాల్ని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు అని విన్నాము చాలా గర్వించదగ్గ విషయం ఏ దేశమేగినా ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు

ఓకే అండి ఒకటి మనం సోషల్ సర్వీస్ చేయడంలో మీరు చాలా యాక్టివ్గా ఉన్నారు సోషల్ సర్వీస్లు ఇంకా ఎక్కువ చేయాలని తర్వాత రాజకీయం కూడా మన వాళ్ళు అమెరికా అన్ని కంట్రీస్లో వెళ్ళిన వాళ్ళంతా కూడా మన వాళ్ళు రాజకీయం కూడా మన తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళిన వాళ్ళు చాలా ముందంజలో ఉన్నారు అలానే మీరు కూడా రాజకీయ పరంగా సామాజిక పరంగా కూడా మీరు చాలా అభివృద్ధి చెందాలని మీ ప్లాన్స్ కూడా మీరు టైం ఉన్నప్పుడు మీరు మీ ఇంటర్వ్యూలో ఎక్స్ప్లెయిన్ చేయండి సార్ మీ ప్లాన్స్ అవన్నీ

సో దాన్ని మీ గురించి ఎప్పుడు డిస్కస్ చేస్తుంటే ప్రతి ఒక్క కంట్రీ గురించి మేము డిస్కస్ చేసినప్పుడు సింగపూర్ విజయ్ అంటే వి హావ్ వెరీ హై రెస్పెక్ట్ అండ్ అఫెక్షన్ అండి చాలా సంతోషం అండి ఈ రకమైన ఫీడ్బ్యాక్ ఇలాంటి పెద్దల దగ్గర నుంచి రావడం అనేది నిజంగా నాకు రియల్ ఇన్స్పిరేషన్ మోటివేషన్ అండి చాలా సంతోషం ఇంకా ఎనర్జెటిక్ గా వర్క్ చేయడానికి వస్తుంది కదండి చాలా గారితో కాసేపు మాట్లాడదాం నమస్తే అండి విన్నాను నమస్తే అండి మరి సింగపూర్ లో సైట్ సింగ్ ప్లేసెస్ ఏమున్నాయండి మేము ఎప్పుడైనా సింగపూర్ వస్తే ఏమేమి ప్రదేశాలు చూడవచ్చు ఓకే అండి శ్రీదేవి గారు మీకు ఎన్ఆర్ఏ రేడియోకి శ్రోతలందరికీ నా నమస్కారం అండి నా పేరు భారతి అండి ఆ సింగపూర్ రి సింగపూర్ గురించి చెప్పాలంటే ఇది మల్టీ కల్చరల్ అండ్ రేషియల్ కంట్రీ అండి ఇక్కడ మూడు కల్చర్స్ ఉంటాయండి ఎక్కువగా మనం చూసేది ఏదంటే చైనీస్ కల్చరు మలయ్ కల్చరు మన ఇండియన్ కల్చరు ఇండియన్ కల్చర్ లో టమిలియన్స్ ఎక్కువ ఉంటారండి ఇక్కడ ఇక్కడ రియల్ గా టూరిస్ట్ ప్లేస్ ఇది చూడ్డానికి గ్రీన్ సిటీ గార్డన్ సిటీ కూడా అని వచ్చారండి అంతా చాలా బాగుంటది నీట్ గా ఉంటుంది ఇక్కడ ఇక్కడ మెయిన్ చూడడానికి ఇక్కడ మెయిన్ చూడాలి ఫస్ట్ యూనివర్సల్ స్టూడియో అంటారండి ఇక్కడ యూనివర్సల్ స్టూడియో మనకు వరల్డ్ ఫేమస్ అది తెలిసిందే కదా యూఎస్ లో అన్ని చోట్ల ఉంది అది చాలా బాగుంటది ఇంకా నెక్స్ట్ సెంటోసా సెంటోసా తెలియని వాళ్ళు ఉండరు అనుకుంటాను దాంట్లో చాలా చాలా అట్రాక్టివ్స్ అన్ని ఉంటాయండి దీంట్లో మెయిన్ మెర్లైన్ అని ఒకటి ఉంటుంది సింగపూర్ ఐకాన్ అది అది ఎలా ఉంటదంటే మన ఫేస్ వచ్చి లైన్ లాగా ఉంటది బాడీ అంతా ఫిష్ లాగా ఉంటది అది పెద్ద ఒక ఐకాన్ లాగా పెద్దది ఉంటదండి అది అది దానికి పైకి వెళ్ళి చూడడం అనేది చాలా బాగుంటది దాని యొక్క సింగపూర్ హిస్టరీ అంతా అది లోపల ఉంటది అది బాగుంటదండి ఇంకా ఇంకా మేడం టసాస్ అని ఉంటాయి మైనంతో ఆ అన్ని బొమ్మలు చేస్తున్నారు కదండి ఇప్పుడు చాలా అట్లాంటి మేడం టసాస్ అనేది ఒకటి ఉంటదండి ఇంకోటి ట్రిక్ ఐమ్ ట్రిక్ ఐ మ్యూజియం అంటే దాంట్లో మన ఫొటోస్ తీసుకుంటే మనం మన బాడీ ఉన్నట్లు ఉంటది మన సైడ్ ఉన్నట్లు మెయిన్ మన ఫోటో కోసం ఫొటోస్ కోసం వెళ్తుంటారు చాలా బాగుంటది అది మనం ఊహించలేం మనం అక్కడ ఫోటో ఆ ప్లేస్ లో అలా తీసుకుంటే అలా వస్తుంది మెయిన్ అది అక్కడ పర్పస్ చాలా బాగుంటది ఇంకా మనకు చూడాలంటే జురాంగ్ బౌడ్ పాకు జూ ఉంటది ఈ లో మెయిన్ ఏమంటే నైట్ సఫారీ అని ఒకటి ఉంటది ఈ జూ మామూలుగా మనం చూస్తాము కానీ నైట్ సఫారీ అంటే ఒక ట్రైన్ ఇస్తాడు నైట్ అనిమల్స్ ఏం చేస్తుంటాయి అని వాళ్ళకి ఆ అనిమల్స్ తెలియకుండా మనం ట్రైన్ లో కూర్చొని సైలెంట్ గా వెళ్తుంటుందండి అది చాలా బాగుంటుంది పిల్లలతో పక్కన కూర్చోబెట్టుకొని అసలు చూపిస్తూ వెళ్ళొచ్చు అది చాలా మెమరబుల్ చాలా బాగుంటుందండి అది ఇంకోటి అంటే అది నైట్ మాత్రమే అండి ట్రైన్ అది నైట్ సఫారీ ఓన్లీ నైట్ నైట్ జర్నీ చేయాలా జర్నీనే అండి ఇంకా ఇంకా ఏముంటాయంటే మెయిన్ ఈ సెంటోసాలు అది అండర్ వాటర్ వరల్డ్ అంటాం సీ అక్వేరియం అని అంటాం అండి ఏమీ లేదు పెద్ద డూమ్ లా ఉంటుంది లోపలికి వెళ్తాం ఒక సముద్రంలోకి మనం వెళ్ళినట్లే ఫుల్ రకరకాల చేపలుంటాయి అసలు మనం సముద్రంలో లోపల బే కూర్చుంటే మనం ఎలా ఉంటుంది అలా ఉంటది చాలా బాగుంటుంది అసలు ఫీలింగ్ చాలా బాగుంటుంది పేరెంట్స్ గాను వచ్చారంటే ఎవ్రీ ఇయర్ సెంటోసాకి వెళ్ళి ఆ అక్వేరియం వెళ్ళందే వాళ్ళు సింగపూర్ వదిలి వెళ్ళారండి అంత బాగుంటుంది ఫీలింగ్ చాలా బాగుంటుంది మళ్ళా మెరీనా బై మెరీనా బై శాండ్స్ అని ఒకటి ఉంటది అదేంటంటే సిక్స్టీ ఫ్లోర్స్ సెవెంటీ ఫ్లోర్స్ ఉంటదండి మూడు పిల్లర్స్ లాగా ఉంటది పైన ఒక పెద్ద బోట్ లాగా ఉంటది దాని పైకి వెళ్ళి స్కై పార్క్ అంటారు యూజువల్ గా అక్కడ వెళ్ళి పిల్లలు బర్త్డే లని రకరకాలు చేసుకుంటుంటారు చాలా బాగుంటుంది అక్కడ నుంచి సింగపూర్ మొత్తం బిజినెస్ అది డౌన్ టౌన్ అంటారండి సింగపూర్ బిజినెస్ హౌస్ అన్ని అక్కడే ఉంటాయి మొత్తం హోల్ సింగపూర్ చూడొచ్చు మనం సూపర్ చెప్పారండి మరి మీరు అక్కడ సర్వీస్ లో కూడా ఉన్నారు ఇప్పుడే మల్లికార్జున గారు కూడా చెప్పారు కదండి వాలంటరీ సర్వీస్ చేస్తున్నారని ఆ సర్వీస్ గురించి చేస్తున్నారు మెయిన్ నాకు వాలంటరీ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం అండి అది మా ఫాదర్ నుంచి నాకు వచ్చిందండి మా ఫాదర్ కూడా డాక్టర్ గా ఉన్నా కూడా చాలా మందికి చేసేవాడు దానివల్ల అలాగే మాకు అలా అలవాటు వచ్చింది కానీ నా లక్ ఏంటంటే సింగపూర్ కు వచ్చినాక నాకు ఆపర్చునిటీస్ బాగా వచ్చింది ఇక్కడ చెయ్యడానికి మెయిన్ అది చాలా ఎక్కువ వచ్చింది మాకు దగ్గర కమ్యూనిటీ సర్వీసెస్ అని ఒకటి ఉంటదండి దాంట్లో అందరూ వస్తారు చైనీస్ మలైస్ టమిలియన్స్ అందరూ వస్తారు అక్కడ రకరకాల ఫెస్టివల్స్ జరుగుతుంటాయి అక్కడ పోయి వాలంటీర్ సర్వీస్ చేస్తుంటాను ఓల్డ్ ఏజ్ హోమ్ కి వెళ్ళి చేస్తుంటాము కొంతమంది పెద్ద పెద్ద ఏజ్ అయిన వాళ్ళు వస్తుంటారు కమ్యూనిటీ సర్వీస్ కి వాళ్ళకి ఏమైనా ఫుడ్ కావాలి అంటే ప్రిపేర్ చేసి ఫ్రీగా కూడా ఇస్తుంటామండి అలాను అలానే చేస్తుంటాను టెంపుల్స్ లో వాలంటీర్ పెద్ద వాలంటీరీ గ్రూప్ ఒకటి ఉందండి దాంట్లో నేను జాయిన్ అయ్యాను కాబట్టి ఎక్కడ టెంపుల్లో వాలంటీరింగ్ వచ్చినా నేను వెళ్తుంటానండి ఎందుకంటే టమిలియన్స్ తైపూసం అని అంటారు ఒకటి అది సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేస్తారు వీళ్ళు అది ఒకరు ముందు రోజు నైట్ అంతా చేస్తారు వాళ్ళు ముందు రోజు ఫోర్ ఫైవ్ కిలోమీటర్ నడుచుకు నడుచుకుంటూ వెళ్ళి అక్కడ దేవుడికి పాలిస్తారు దానికి చాలా రూ చాలా పెద్దగా ఉంటుందండి ఆ ఆ రోజు అప్పుడు మధ్య మధ్యలో వాళ్ళకి వాటర్ ప్యాకెట్లు ఇవ్వడము అట్లా ఫుల్ వాలంటీర్ సర్వీస్ చేస్తారు లైక్ ఇప్పుడు తిరుపతిలో మనం వాటర్ ఫుడ్ సర్వీస్ చేస్తాం కదా అలా అలానే అండి ఇంకోటి మన శ్రావణ మాసం మనకు శ్రావణ మాసం ఫిఫ్టీన్ డేస్ అయిన తర్వాత వీళ్ళకి పొరటాసీన్ స్టార్ట్ అవుతుందండి వెంకటేశ్వర స్వామి ఉంటారు కదా వీళ్ళు వీళ్ళ వీళ్ళు అనుకోవడం వైదికం ఏంటంటే సంవత్సరంలో ప్రతిరోజు మన దేవుడికి పోయి ప్రసాదం పెడతాము టెంకాయ కొడతాము పూలు పెడతాము అన్ని చేస్తాము కానీ సంవత్సరానికి ఆ ఒక్క నెలలో మటుకే దేవుడు మనకన్నం పెడతాడు కాబట్టి సింగపూర్ లో ఉన్న ప్రతి వచ్చి బోన్ చేసే వెళ్తారు టెంపుల్లో అది మెయిన్ అక్కడ థ్యాంక్ యూ చాలా చక్కగా వివరించారండి మీ సర్వీస్ మీకు రియల్లీ అప్ అండి మనకు ఆత్మీయులు వచ్చారు హాయ్ చెప్దాం ఓకే అండి లవరాజ్ గారు వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో మనతో పాటు ఉన్నారు విజయ్ కుమార్ గారు మాట్లాడండి సార్ నమస్తే సార్ విజయ్ కుమార్ గారు నమస్తే అండి శ్రీదేవ్ గారు నమస్కారం అండి సార్ని విశాద్ధం అని నేను ఫోన్ చేశానండి శ్రీదేవ్ గారు ఇలాంటి మంచి మంచి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి సార్ ఎన్నో ఏమంటారు దాన్ని ఎన్నో అది ఇవన్నీ కూడా సార్ మంచి మంచి కార్యక్రమాలు చేయాలి అందరికి సర్వీస్ చేయాలి అందరికీ కూడా అభినంద యోగ్యంగా ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చాలా సంతోషం అండి మీ విషస్ రియల్ గి మాకు ఎన్నో ఎంతో ఆశీర్వాదాలు ఇవి డెఫినెట్లీ మేము ఇలాగే సర్వీస్ కంటిన్యూ చేస్తుంటాము మీరు ఇచ్చే ఫీడ్బ్యాక్ వల్లే మాకు ఇన్స్పిరేషన్ జరుగుతూ ఉంటుంది డెఫినెట్లీ విల్ కీప్ ఇట్ సేమ్ వే అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అండ్ విషింగ్ మీ అండి రియల్లీ అప్రిషియేట్ చేస్తారు రమణ గారు మీరు మాట్లాడండి నమస్తే అమ్మా నమస్తే సార్ విజయ్ గారు నమస్తే సార్ రమణ గారు నమస్కారం సార్ రమణ గారు చెప్పండి అయితే ఇప్పుడు మాట్లాడారు కదా మేడం గారు ఆవిడ గారు చాలా కళ్ళ కట్టినట్టు చెప్పారండి చాలా చాలా బాగా చెప్పారు వాళ్ళ మిస్సెస్ అండి వాళ్ళ శ్రీమతి గారండి విజయ్ గారి శ్రీమతి గారు నమస్తే అండి అమ్మా నమస్తే నమస్తే అండి అది చాలా చక్క ఏదో రియల్ గా మాకు కళ్ళతో చూసినట్టు చెప్పారు మన ఎన్నారేడు ఆచి అంత చక్కగా చెప్తారు అంత చక్కగా చెప్పారు నిజంగా కళ్ళ కట్టినట్టు చెప్పారు అసలు చాలా ఆనందం అనిపించింది అబ్బోలు గురించి చెప్పారు అక్కడ ఇంకా అబ్బా ఇట్లా కూడా ఉంటదా సింగపూర్ లో అన్నట్టు అనిపించిందమ్మ అంత బాగా చెప్పారంటే అది ఇప్పుడు ఒక వచ్చాం అనుకోమ్మా అక్కడ మనకి ఎవరైనా గైడ్స్ ఉంటారమ్మా చూపించే వాళ్ళు మనకి చాలా మంది ఉంటారండి చాలా మంది ఉంటారు గైడ్ సర్వీసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ మెయిన్ సింగపూర్ టూరిస్ట్ ప్లేస్ కదండి అట్ ద సేమ్ టైమ్ సింగపూర్ టూరిస్ట్ కు చాలా రెస్పెక్ట్ ఇస్తుంది ఏ కంట్రీ నుంచి వచ్చినా కూడా వాళ్ళకి ప్రాపర్ గైడెన్స్ ఇక్కడ లోకల్ గా ఉన్న సిటిజన్స్ గానీ రెసిడెంట్స్ గానీ ఎవరైనా విజిటర్స్ వస్తే మాత్రం చాలా రెస్పెక్ట్ చూసుకుంటారు ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళ ద్వారా వాళ్ళ కంట్రీ ఎకానమీ పెరుగుతుంది వాళ్ళు వాళ్ళ కంట్రీకి వచ్చిన గెస్ట్ లాగా అనుకొని ఏ చిన్న సహాయం కావాలన్నా చిన్న ఇన్ఫర్మేషన్ రోడ్డు మీద మీరు అడిగారు అనుకోండి ఏమండి ఇక్కడికి ఎలా వెళ్ళాలి లేకుంటే ఈ రూట్ ఎలా వెళ్తుంది ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది సపోజ్ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఎటువంటిది కావాలన్నా వాళ్ళకి వీలైతే మీకు దగ్గరగా ఉండి వాళ్ళు తీసుకెళ్లి చూపిస్తారు లేదంటే మీకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట అది గుడ్ థింగ్ అబౌట్ మేము కూడా మొదట్లో సింగ కాదు అడిగి తెలుసుకునే వాళ్ళు ఏ ఒక్కరిని అడిగినా చాలు వాళ్ళు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది రియల్లీ హెల్ప్ఫుల్ సింగపూర్ నేచర్ లోనే వాళ్ళకు ఫ్రెండ్లీ అయితే సార్ ఎక్కువగా అంటే ఈ మూవీస్ లోనే చూడడం అవి చూస్తే ఈ వాటర్ ఫాల్ లో చేపలు ఎట్లాగా తిరుగుతూ ఉంటుంది అది చాలా బాగుంటుంది సార్ అసలు అది సినిమాల్లో ఎక్కువ చూసాను అది అవునండి అది ఏదైనా ఇంకా తెలియని అనుభూతి చూడడానికి తప్పగా ఏంటంటే అమ్మగారు చెప్పినట్టుగా నిజంగా చాలా కళ్ళ కట్టినట్టు చెప్పారు ఎన్ఆర్ఐ వారికి నిజంగా ధన్యవాదాలు చెప్పాలి సార్ అంత బాగా చెప్పారు సార్ చాలా థ్యాంక్ యూ రమణ గారు థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి బాయ్ అండి సమయం తక్కువగా ఉంది ఇంకా సార్ చాలా ఆన్సర్ చేయాలి ఓకే అమ్మా ఓకే అండి సింగపూర్ వచ్చే వాళ్ళకి ఎటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి సార్ అక్కడ ఇది మెయిన్ పాయింట్ నాకు ఓకే సింగపూరు బేసికల్గా ఇది మీకు తెలుసు కదా ఒక ఐలాండ్ వీళ్ళ మెయిన్ బిజినెస్ వచ్చేసి హార్బర్ బేస్డ్ అంటే షిప్లు చాలా ఉంటాయి ప్లస్ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాసెస్ ఆ కంపెనీస్ కెమికల్ ఇండస్ట్రీస్ ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ ప్లస్ వీళ్ళు ప్రతి ప్రతి సంవత్సరము ఏదో ఒక న్యూ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది సో సివిల్ ఇండస్ట్రీ కూడా చాలా బాగుంటుంది ఐటీ అనేది ఇంకా చాలా బాగుంది ఎందుకంటే వీళ్ళకి ఐటీ అనేది కొంచెం స్కిల్ వాళ్ళు ఇప్పుడిప్పుడు డెవలప్ అవుతున్నారు కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డిపె మన ఇండియన్స్ మీద డిపెండెన్స్ అవుతుంది కాబట్టి మేమందరం రాగలిగినాము సో ఐటీ మీద కానీ మెకానికల్ ఇంజనీర్స్ కానీ కెమికల్ ఇంజనీర్స్ కానీ మెరైన్ ఇంజనీర్స్ కానీ సివిల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కానీ వీళ్ళందరికీ అవకాశాలు చాలా పుష్కలంగా ఉన్నాయి వాళ్ళు బిజినెస్ చేయాలనుకున్న రావచ్చు ప్లస్ ఇట్లాగా జాబ్స్ కూడా కోసం వాళ్ళు కూడా రావచ్చు వాళ్ళకి మంచి స్కిల్ ఉందనుకోండి వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు ఇక్కడ ని తీసుకోవచ్చు మన ఐఐటీస్ అన్నా ప్లస్ మన మన నేషనల్ యూనివర్సిటీస్ కానీ వాళ్ళ ఐఐఎంస్ అన్నా చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళకి ఒకప్పుడు మేము వచ్చేటప్పుడు మేము సింగపూర్కి ఫస్ట్లో వచ్చినప్పుడు ఐఐటి నుంచి ఎవరైనా జాబ్ అప్లై చేస్తే మాత్రం వాళ్ళు స్ట్రైట్ అవే వాళ్ళకు ఎంటర్ ఎంట్రన్స్ అప్పుడే ఎంట్రీ అయిపోయినప్పుడు ఎయిర్పోర్ట్ లోనే వాళ్ళకి సిటిజన్షిప్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళ టాలెంట్ కావాలి వాళ్ళకి ఐఐటి కంటే అంత రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు సో ఇటువంటి స్కిల్డ్ పీపుల్ మా కంట్రీకి వచ్చి జాబ్ చేయడం మా యొక్క అదృష్టము కాబట్టి మీకు ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీకు సిటిజన్షిప్షిప్ ఇచ్చి మీకు మేము ఆ రెస్పెక్ట్ చూసుకుంటామని చెప్పి వాళ్ళు అలా ఇస్తారు అలా ఉండేది ఇప్పటికీ రెస్పెక్ట్ అలా ఉంది సో ఈ రంగాల్లో ఎవరున్నా జాబ్ అప్లై చేసుకోవచ్చు మెయిన్ ఇక్కడ ఇంకోటి అంటే గమనించాల్సింది మనము ఇక్కడ స్టేటస్ వర్క్ పర్మిట్ స్టేటస్ అంటారు ప్రతి వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క ఏక స్టేటస్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళు చేసే జాబ్ ని బట్టి స్టార్టింగ్ ఫ్రమ్ ఇంట్లో పని చేసే వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ మెయిడ్ సర్వీస్ ఇంట్లో వాళ్ళకి అదొకటి ఉంటుంది రెండు వర్కర్స్ వర్కర్స్ అంటే సివిల్ కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా హెల్ప్ కోసం కానీ టెక్నికల్ అసిస్టెన్స్ కానీ ఎవరైనా కావాలనుకోండి అటువంటి వర్కర్స్ బేస్డ్ అంటే వాళ్ళందరికి శాలరీ బేస్డ్ వాళ్ళ స్కిల్ బట్టి వాళ్ళని తీసుకుంటారు నెక్స్ట్ వచ్చేసి మిడిల్ 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 టైర్ పీపుల్ వాళ్ళు ఎంప్లాయ్మెంట్ పాస్ హోల్డర్స్ వాళ్ళు ఆ ఎంప్లాయ్మెంట్ పాస్ తీసుకుంటారు వాళ్ళకి సర్టెన్ శాలరీ ఉంటుంది ఆ ఎంప్లాయ్మెంట్ తీసుకొని ఇక్కడ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ కానీ అంటే వాళ్ళ యొక్క కంపెనీ యొక్క ప్రొఫైల్ని బట్టి వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అని చెప్పి ఆ లైసెన్స్ ఇస్తారు అన్ని ఇయర్స్ వరకు వాళ్ళు అక్కడ ఉండొచ్చు వాళ్ళు కంపెనీ కాంట్రాక్ట్ రెన్యూ చేస్తే వీళ్ళ ఎంప్లాయ్మెంట్ పాస్ కూడా రిన్యూ అవుతుంది అదే అప్లికే అదే సేమ్ వర్కర్స్ కూడా ఎస్ పాస్ అని ఇక్కడ వర్క్ పర్మిట్ అని వాళ్ళకు కూడా అదే రూల్ వర్తిస్తుంది వాళ్ళ ప్రాజెక్ట్ కాలం ఉంటారు ప్రాజెక్ట్ వెంటనే ఈ చేసుకోవాలి ప్రాజెక్ట్ ఉంటే లేకుంటే వాళ్ళు ఇండియా రావాల్సి వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ప్రొఫెషనల్స్ కూడా ఉంటారండి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పాస్ అయిపోయినాక నెక్స్ట్ పర్మనెంట్ రెసిడెంట్స్ అని ఉంటారు ఈ పర్మనెంట్ రెసిడెంట్స్ అంటే వీళ్ళు జాబ్ చేస్తుంటారు పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్ పాస్ వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ అయిన తర్వాత వాళ్ళు పర్మనెంట్ రెసిడెంట్ మనము యుఎస్ లో గ్రీన్ కార్డ్ అంటుంటాం కదా అలా స్టేటస్ తో పర్మనెంట్ రెసిడెంట్స్ ఇక్కడ వీళ్ళు ఆ అదిగిన అప్రూవ్ అయింది అనుకోండి వాళ్ళు లైఫ్ లాంగ్ అంటే ఫైవ్ ఇయర్స్ వరకు ఏ జాబ్ అయినా వాళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చిన జాబ్ కు మారచ్చు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు వాళ్ళని ఒక రెసిడెంట్ గా ట్రీట్ చేస్తారు వాళ్ళకి కొన్ని ఫెసిలిటీస్ గవర్నమెంట్ ఇస్తుంది ఈక్వల్ గా లాగా వాళ్ళు ఇక్కడ ఇల్లు కొనుక్కోవచ్చు ఆ పర్మనెంట్ రెసిడెంట్స్ పిల్లలు ఇక్కడ లోకల్ స్కూల్స్ లో చదవచ్చు వాళ్ళ వైఫ్లో డిపెండెంట్ పాస్ తోటి వాళ్ళు జాబ్ చేయొచ్చు కొంచెం బెటర్ లైఫ్ అనమాట గా నెక్స్ట్ తర్వాత సిటిజన్షిప్ హోదా ఇస్తారు ఈ పర్మనెంట్ త్రీ ఇయర్స్ అయిన తర్వాత వాళ్ళు రియల్ క్వాలిఫై అయితే వాళ్ళు సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవచ్చు ఆ సిటిజన్షిప్ ఉన్న తర్వాత మీరు నార్మల్ సిటిజన్ అయిపోతారు ఇంకా లైఫ్ లాంగ్ మీరు సింగపూర్లో మామూలు ఎనీ అదర్ రెసిడెంట్గా ఉండిపోవచ్చు ఇండియా వచ్చేదానికి కావాలంటే మరి ఇండియాకి అప్పుడు ఫారినర్ అయిపోతాడు డ్యూయల్ పాస్పోర్ట్ లేదు కాబట్టి అప్పుడు ఇక్కడ వీళ్ళకి సింగపూర్ పాస్పోర్ట్ ఉంటుంది కానీ మన ఇండియా ఏం చేసిందంటే ఓసిఏ అని ఒక కాన్సెప్ట్ కొత్తగా పెట్టారు అంటే చాలాలో ఇచ్చింది ఆరిజిన్ ఆఫ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఆ మనం ఆ వీసా తీసుకుంటే హండ్రెడ్ ఇయర్ వరకు హండ్రెడ్ ఇయర్స్ వరకు వ్యాలిడ్ అనమాట ఆ వీసా ఉంటే మనము ఇండియాకి ఎప్పుడైనా వచ్చిపోవచ్చు ఎన్ని రోజులైనా ఇండియాలో ఉండొచ్చు సో దానికి అలిమిటేషన్ ఆ రకం కూడా వాళ్ళకి చాలా వరకు అది డ్యూల్ సిటిజన్షిప్ కానీ ఈ ఫెసిలిటీ ఉంటుంది మనం అక్కడ ఓసీఏ కెపాసిటీ తోటి ఫార్మర్ అగ్రికల్చర్ ల్యాండ్ గానీ పాలిటిక్స్ గానీ మనం ఇన్వాల్వ్ కాకూడదు సో జస్ట్ లివింగ్ నార్మల్ నార్మల్ రెసిడెంట్ చేయాలి చుట్టాల ఇంటికి వచ్చినట్లు వచ్చి ఎన్ని రోజులైనా ఉండొచ్చు వెళ్ళొచ్చు అంతే కరెక్ట్ మీరు ఏదైనా బిజినెస్ కావాలంటే చేసుకోవచ్చు కానీ పాలిటిక్స్ ప్లస్ అగ్రికల్చరల్ ఫార్మ్ ల్యాండ్ కొనుక్కోకుండా అక్కడ ఉండొచ్చు అదే అదే ఇక్కడ ప్రాపర్టీస్ ఏం తీసుకోకూడదు ఈ ఈ ఓసి ప్రకారం అది ప్రాపర్టీస్ నార్మల్ ప్రాపర్టీస్ అదర్ దెన్ అగ్రికల్చర్ ప్రాపర్టీస్ కావాలంటే బిజినెస్ పరంగా కానీ వాళ్ళకి కానీ కొనుక్కోవచ్చు ఓకే ఇది నైస్ అండి అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఏమన్నా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇప్పుడు కోవిడ్ సిచ్యుయేషన్ లో కూడా జాబ్ ఓపెనింగ్స్ నోటిఫికేషన్స్ ఉన్నాయా అక్కడ అంటే లోకల్ వాళ్ళని తీసుకుంటున్నారు ఎందుకంటే ప్రిఫరెన్స్ ఇప్పుడు అసలు ఫారినర్స్ వాళ్ళకు ఎంట్రెన్స్ లేదు ఫ్లైట్స్ అన్ని వాళ్ళు స్టాప్ చేశారు ప్లస్ మోస్ట్లీ వాళ్ళు లోకల్ ఉన్న వాళ్ళని ఎందుకంటే ఇక్కడ సిచ్యువేషన్ వీళ్ళకి కూడా ప్రాబ్లం వచ్చేసింది వీళ్ళు కంపెనీ ఈ చాలా వరకు అన్ఎంప్లాయ్మెంట్ ఆల్మోస్ట్ ట్వంటీ టు థర్టీ పర్సెంట్ పీపుల్ దే హాస్ట్ జాబ్స్ అనమాట సో అందుకని లోకల్ గానే వాళ్ళు ఇటువంటి ఇప్పుడు కోవిడ్ కోసం చాలా మంది స్కానింగ్ టెంపరేచర్ స్కానింగ్ అని లేకుంటే ఈ లో నర్స్ జాబ్స్ కానీ చాలా ఇటువంటి ఇంత ముందు రోల్స్ వచ్చేటివన్నీ టెంపరీనే కానీ ఇంకా లోకల్స్ ఎవరైతే జాబ్ పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇస్తున్నారు సో ఫ్రెషర్స్ కి అనేది కొంచెం కష్టం సింగపూర్ లో ఐటీ ఉంటే ఈజీగా మనము అదొక ఎక్స్పర్టీస్ కింద వాళ్ళు కన్సిడర్ చేస్తారు లేదంటే లోకల్ సింగపూర్ లో ఎవరైనా ఉన్నారా లేని పక్షంలో బయట వాళ్ళని తీసుకోండి వాళ్ళు ఫస్ట్ వన్ మంత్ ఫస్ట్ ప్రిఫరెన్స్ అక్కడ ఉన్న లోకల్ లోకల్ పీపుల్ కి అవునండి సో ఫ్రెషర్స్ కి రిమోట్ కనెక్షన్ చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉండేది ఫ్రెషర్స్ అంత రాలేదు అండి ఒకేలా మరి ఎక్స్ట్రా ఆర్డినరీ ఇప్పుడు ఐఐటి ఉన్నాడు అనుకోండి అబ్బాయి కానీ వాళ్ళు గాని ఏదైనా ఎక్స్ట్రా ఆర్డినరీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లస్ మిషన్ లెర్నింగ్ అడ్వాన్స్ టెక్నాలజీస్ ఉన్నాయనుకోండి వాళ్ళు వచ్చేదానికి తీసుకుంటారు ఓకే మీది ఒక చిన్న కాన్సెప్టే పీడిసిఏ ఏంటి సార్ ఇది ఈ ని అప్లై చేసి మీరు చాలా విజయాలు అవార్డులు సాధించారని విన్నాము ద ఫుల్ ఫామ్ ఆఫ్ పీడిసిఏ అది ఎలా మీరు ఇంప్లిమెంట్ చేశారు ఎలా సక్సెస్ అయ్యారు మన శ్రోతలకు కూడా కాస్త వివరించండి బ్రీఫ్ గా టైం తక్కువ ఉంది ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఓకే ఇది ఏంటంటే ప్లాన్ డూ చెక్ యాక్ట్ అండి ఇది అది నా నా ఫార్ములా అంటే వరల్డ్ వైడ్ గా ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ లో యూజ్ చేసేది డీమింగ్ లైఫ్ సైకిల్ అని అంటారు ఏం చేస్తారు ప్రతి ప్రతిదీ మనము ఈ దీన్ని రియల్ లైఫ్ లో ఆఫీస్ జాబ్ లో ఎవరికైనా వాడుకోవచ్చు ఏదైనా ప్లాన్ చేయాలి ముందుగా ఏం చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు కొనాలంటే లేకుంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా లేకుంటే వేరే కంపెనీ వేరే జాబ్ అప్లై చేయాలన్నా ఏదైనా ఈ ఫార్ములా పెట్టి చేసుకోవచ్చు నా విషయంలో ఏంటంటే నేను సింగపూర్కి రావాలన్నా నా సర్టిఫికేషన్స్ కోసం కానీ నా ప్రాజెక్టులు ఏం చేయాలన్నా ఇది చేస్తాను ఫస్ట్ ప్లానింగ్ చేస్తాను డూ అంటే ఇంప్లిమెంటేషన్ ప్లానింగ్ చేసినంత ఇంప్లిమెంట్ చేస్తాను చేసిన తర్వాత చెక్ చేస్తాను నేను అనుకున్న విధంగా నాకు రిజల్ట్ వచ్చిందా లేదా ఏదైనా మార్పులు చేయాలన్నా ఇంకేమైనా దీనికి ఇంప్రూవ్మెంట్ చేయాలన్నా అనేది మళ్ళా నేను యాక్షన్ తీసుకుంటాను ఓ ఇది ఇలా నేను అనుకునేది జరగలేదు కాబట్టి ఈ రకంగా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా డెవలప్ అవుతుంది అని యాక్ట్ అవుతుంది ఇది ఏమైతుందంటే ప్లాన్ టు చెక్ నేను సైకిల్ లాగా చూస్తుంటాను ఇంప్లిమెంట్ చేస్తాను ఓ ఇది చేంజ్ చేస్తే బాగుంటుంది ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ వస్తుంది కానీ ఇంప్లిమెంట్ చేస్తాను అదే అయిన తర్వాత కొన్ని రోజుల అయిన తర్వాత మళ్ళీ నేనే చెక్ చేసుకుంటాను అసెస్మెంట్ చేసుకుంటాను ఎంటోర్ అది మాక్సిమ ఎఫిషియన్సీ వచ్చే వరకు నేను చూసుకుంటూ ఉంటాను అది జర్వత్తున కంటిన్యూస్ అది స్టాప్ చేయని నేను యాక్చువల్ గా అది ఆ యొక్క అప్రోచ్ ప్రతి ప్రాజెక్ట్ లో చేస్తాను దాని వల్ల నాకు బెనిఫిట్ వస్తుంది అందుకే అది చాలా స్ట్రాంగ్ ఫీల్ అవుతానా ఆ లైఫ్ సైకిల్ అప్రోచ్ ని అలాగే అండి చాలా సూపర్ అండి చక్కని ప్లాన్ పెట్టుకున్నారు సింపుల్ గా పీడిసిఏ అన్నారు కానీ చాలా వేస్ట్ గా మంచి సక్సెస్ స్టోరీ చెప్పారు ఓకే అండి కల్చరల్ మల్టీ కల్చరల్ యాక్టివిస్ట్ గా మీ సోషల్ సర్వీస్ ఏంటి సో ఇక్కడ ముందుగా చెప్పాల్సింది మా ఫాదర్ ఇన్స్పిరేషన్ అని చెప్పాలి అట్ ది సేమ్ టైమ్ మా మామగారు కూడా వీళ్ళిద్దరు సర్వీస్ ముందే చెప్పినట్టు మాకు ఫార్మా బిజినెస్ ఉండేది కదా మా ఫాదర్ ఏం చేసేవాళ్ళంటే ఎనీ ఎనీ పేషెంట్ డబ్బులు తక్కువైపోయినా ప్లస్ ఏదైనా డెలివరీ కేసెస్ వచ్చినా ఈయన ఫ్రీ సర్వీస్ ఇచ్చేవాళ్ళు సో మేము వాళ్ళం వాళ్ళు నువ్వు జస్ట్ ఇచ్చేస్తున్నావు డబ్బులు మనము మనకు లాస్ కదా అలాగా ఫ్రీగా ఇచ్చి వాళ్ళకి రిటర్న్ ఇస్తారో లేదు కదా అంటే అప్పుడు మా ఫాదర్ అన్న నీకు వీలైనంత వరకు నీకు నష్టం కాకుండా ఉన్నప్పుడు నువ్వు సర్వీస్ హెల్ప్ చేయొచ్చు వాళ్ళు ఇస్తే వెళ్ళని గుడ్డు లేని పక్షంలో నువ్వు వాళ్ళకి హెల్ప్ చేసినావు అనుకో అది ఇంకో రకంగా నీకు బెనిఫిట్ అవుతుంది అని నాకు ఎప్పుడు చెప్తూ ఉండేవాడు అది చాలా మనసులో ఎప్పుడూ నాకు ఉంది అదే ఆ యొక్క యాటిట్యూడ్ తోటి చిన్నప్పటి నుంచి ప్లస్ నాకు వీలైనంత వరకు కాలేజీలో కానీ ప్లస్ ఇక్కడ సింగపూర్కి వచ్చిన తర్వాత కానీ నేను అది ఇంప్లిమెంట్ చేశాను లక్కీగా సింగపూర్లో ఏంటంటే సర్వీస్ ఓరియంటెడ్ ఆపర్చునిటీ చాలా వచ్చాయి నేను ఇండియన్ యాక్టివిటీ ఐఐసి అని ఇక్కడ ఒక కమ్యూనిటీ సెంటర్ యాక్టివిటీ ఉంది ఇండియన్ పీపుల్ కోసము వీళ్ళు యాక్టివిటీ చేస్తారు ఏ మన ఇండియన్ ఫెస్టివల్స్ దీపావళి కానీ పొంగల్ కానీ ఇంకా హోలీ కానీ లేకుండా దాండియా ఇవన్నీ మనకి ఇండియన్ ఓరియంట్ ఫెస్టివల్స్ అన్ని వచ్చినప్పుడు మన కల్చరల్గా మనము ఆర్గనైజ్ చేయడం దీపావళి ఈవెంట్ మేము మేమందరికీ ఇండియన్స్ అందరికి వెళ్ళి వెళ్తాం ప్లస్ నాన్ ఇండియన్స్ కూడా మనం రమ్మని వెల్కమ్ చేస్తాం దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము మనము దాంట్లో మనం చేసుకున్న ఐటమ్స్ గురించి కానీ ఎందుకు దీపావళి సెలబ్రేట్ చేసుకుంటాము ఈ దీపాలు ఎందుకు సిగ్నిఫికెన్స్ ఉంది మన లైఫ్లో అని చెప్తూ వాళ్ళకి కావాల్సిన ఏదైనా ఫుడ్ కానీ ఏదైనా స్పాన్సర్ చేయాలంటే పూర్ పీపుల్ ఉంటారు చాలా మంది చాలా మంది బయటికి రాళ్ళు వాళ్ళకి ఏం చేస్తాను నేను స్పాన్సర్ చేసేవాణి నేను టికెట్ అంత స్పాన్సర్ చేస్తాను ఫుడ్ అంత ఇస్తాను మీరు వచ్చి జస్ట్ సింపుల్ కూర్చోండి మీకు ఏదైనా క్లాత్స్ కానీ వాళ్ళ దీపావళిని చాలా సెలబ్రేట్ చేసుకుంటారు వన్స్ ఇన్ ఇయర్ కాబట్టి నా వీలైనంత వరకు నేను వాళ్ళకి క్లాత్స్ ఇవన్నీ ఇస్తుంటాను మళ్ళీ అది ఇండియన్ యాక్టివిటీ ద్వారా మనం చేస్తుంటాం మనం ఇప్పుడు కూడా మీరు మెంబరే ద్వారా ఏం సర్వీస్ మహాసభ ద్వారా మీరు ఎలాంటి సర్వీస్ చేస్తున్నారు చెప్పండి బ్రీఫ్ గా చెప్పండి టైం టైం తక్కువ ఉంది అది చాలా గ్రేట్ ప్లాట్ఫామ్ అండి ముందుగా నేను మన రోషయ్య గారికి ఆయన ఫౌండర్ ఆఫ్ వ్యామ్ అండి ఆయన ఆయన యొక్క విజన్ కి నేను అప్రిషియేట్ చేయాలి అట్ ద సేమ్ టైం గ్లోబల్ ప్రెసిడెంట్ మన తంగుటూరి రామకృష్ణ గారు ఉన్నారు ఆయన యొక్క విజన్ కూడా చాలా బాగుంటుంది మన మన అనదర్ లీడర్ మా మల్లికార్జున్ గారు ఇప్పుడు మాట్లాడారు కదా వీళ్ళందరూ ఎలా ఉంటే వీళ్ళు వీళ్ళు ఎంతో కష్టపడి పశుపడి మల్లికార్జున గారు ఆ వీళ్ళు దైనందితో ఎంతో వాళ్ళ బిజినెస్ పరంగా గాని ప్లస్ వాళ్ళ యాక్టివిటీస్ తో చాలా బిజీగా ఉంటారు అంత చేస్తూ కూడా ఈ వ్యామ్ కృషి కోసము వాళ్ళు చాలా తోడ్పాటు పడుతున్నారు అది నాకు చాలా నచ్చిన విషయం వాళ్ళు ఎందుకంటే నిస్వార్థంగా ఒక వైశాస్ కోసమేనే కాదు సొసైటీ బేసికల్ గా ఎకనామికలీ బ్యాక్వర్డ్ కాస్ట్ ప్లస్ ఓసీ కాస్ట్ లకి చాలా రిజర్వేషన్స్ తక్కువ అనమాట సో టాలెంట్ ఉండి కూడా చాలా ఆపర్చునిటీస్ మిస్ అయిపోతుంటాం సో ఇప్పుడు వ్యాన్ తరపున ఎన్నో గవర్నమెంట్కి మనం రిక్వెస్ట్ చేసాము వన్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ వచ్చేసి టెన్ పర్సెంట్ రిజర్వేషన్ కేటగిరీ కింద ఇచ్చారు అది ఎంత బూస్టప్ చేస్తుందంటే ప్రతి ఒక్కరికి ఇప్పుడు రెడ్డిస్ కానీ కమ్మాస్ కానీ నాట్ ఓన్లీ వైసెస్ అందరు యూజ్ అవుతుంది అది ఎప్పుడైతే టాలెంట్ ని మనం రికగ్నైజ్ చేశామో ఇండియా డెవలప్ కావడం చూస్తుంది ఆ టాలెంట్ తోటి ఇండియాలో తీసుకుంటున్నాం కదా ఇప్పుడు ఇండియాలో ఆపర్చునిటీస్ ఉన్నాయి అనుకోండి టాలెంట్ పీపుల్ ఫారెన్ కి రావాల్సిన ఏ లేదు అవసరం అవసరమే లేదు ఉంటాం ఆపర్చునిటీ లేకనా లేకుండా గుర్తింపు లేకనా అది వేరియస్ రీజన్స్ వల్ల మనం ఇప్పుడు వేరే కంట్రీస్ కి రావాల్సి వచ్చింది అదే మనకి ఇండియాలో పుష్కలంగా ఉన్నాయనుకోండి మనం అక్కడ చేస్తాం కదా సో ఈ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అనేది చాలా చేంజ్ తీసుకొస్తుంది అది అందరికి యూస్ఫుల్గా ఉంటుంది ఆ రకంగా నాకు వ్యామ్ చాలా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చి సింగపూర్ లో అది నాకు ప్రెసిడెంట్షిప్ ఇచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళకి నేను ప్రతి కల్చర్ వైశాస్ కోసము వాసవి క్లబ్ వాసవి జయంతి కానీ ఇట్లా మనం పూజలు కానీ శ్రావణ శ్రావణ మాస శ్రావణ మాసం వస్తే శ్రావణ శుక్రవారం చేపించడము మూకమ్మడిగా మేము ఒక ఇంకొక ఫస్ట్ టైం సింగపూర్లో వైశ్యు యజ్ఞోపవేతము వేసుకుంటారు ఎవ్రీ శ్రావణాల పౌరమికి అది మేము సింగపూర్ లో కండక్ట్ చేసాం అది ఎవరు చేయలేకపోవడం అందరం కలిసి ఒక శివాలయంలో కూర్చొని మేమంతా ప్రాపర్ గాయత్రి మంత్రం పఠిస్తూ మేము యజ్ఞోపవేత్తం మార్చుకోవడం జరిగింది అలాగే మేము వినాయక చవితి కూడా అందరం కలిసి చేసుకున్నాం మాకు ఒక అదృష్టం ఎలా కలిసి వచ్చిందంటే సింగపూర్ లో శివాలయ టెంపుల్ వాళ్ళు చెరుకు గడలతో వినాయకుడు చేస్తున్నాము మీరందరూ మీ కమ్యూనిటీ తరఫున కాంట్రిబ్యూట్ చేస్తారంటే అప్పుడు నేను ప్రెసిడెంట్ ఉండి లీడ్ చేయడం వల్ల అందరం కలిపి చెరుకు గడలతో వినాయకుడిని చేశాం అది కూడా చాలా సక్సెస్ అయింది అందరూ వరల్డ్ వైడ్ ఆ ఫోటోలు చూసి చాలా అప్రిషియేట్ చేస్తారు మీరు సింగపూర్ లో పూజలు చేస్తున్నారని ఇప్పుడు మామూలుగా ఇక్కడ నుంచి అక్కడికి రావాలి అంటే ఒక సైట్ సీయింగ్ కావచ్చు జాబ్ కోసం కావచ్చు ఏజెంట్ల ద్వారా కూడా మోసపోతుంటారు అలా మోసాలు జరగకుండా కరెక్ట్ ఏజెన్సీ అంటే త్రూ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఏజెన్సీ ఉందా అండి జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు ఐటీ వాళ్ళకి చాలా ఆన్లైన్ వెబ్సైట్స్ ఉన్నాయండి ఒకసారి అనౌన్స్ చేయండి సార్ ఇప్పుడు ఆప్టిమమ్ సొల్యూషన్స్ డాట్ నెట్ అని ఉందండి అది ఐటీ వాళ్ళకి బాగుంటుంది అలాగే మామూలు వాళ్ళకి జాబ్స్ డీబీ డాట్ కామ్ అని ఉంది జాబ్ స్ట్రీట్ డాట్ కామ్ అని ఉంది జాబ్ నెక్సెస్ డాట్ కామ్ అని ఉంది ఈ వెబ్సైట్స్లో అన్ని అన్ని జాబ్లు పడుతుంటాయి మీరు అన్ని అప్లై చేయొచ్చు మీరు సింగపూర్లో ఉన్నారా ఇండియాలో ఉన్నారా సంబంధం లేదు మీ రెజ్యూమ్ గిన్న అప్లోడ్ చేసి మీ రేట్ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని ఇంటర్వ్యూ కోసం కాల్ ఫాల్ చేస్తారు మెయిన్ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చి ఇమిగ్రేషన్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పాస్ ఐసీఏ అని ఉంటారు ఇమిగ్రేషన్ అండ్ చెక్ అథారిటీస్ ఈ ఐసీఏ అనేది అథారిటీ లాగా సింగపూర్లోకి లీగల్గా జాబ్ చేసేదాని కోసము మీరు ఎలిజిబుల్లా కాదని మనకు వీసా వీసా కానీ ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ ఇష్యూ చేసే డిపార్ట్మెంట్ అది అది ఇంపార్టెంట్ ఫస్ట్ సెలెక్ట్ చేయడం ఒకటి ఆ ఐసీఏ వాళ్ళు అప్రూవల్ చేసుకోవడం ఒకేసారి మీకు ఏపీ ఈపీ కానీ వర్క్ పర్మిట్ కానీ వచ్చిన తర్వాత మీరు సింగపూర్ లోకి అఫీషియల్ రావచ్చు సో మనం ఏం సలహా ఇస్తామంటే మీరు ఇంటర్వ్యూ వచ్చింది కదా అని చెప్పేసి వెంటనే సింగపూర్ కి రావాల్సిన పనిలే ఫస్ట్ మనం ఈ ఐసీఏ నుంచి ఎంప్లాయ్మెంట్ పాస్ కానీ ప్లస్ వర్క్ వర్క్ కానీ వీసా తెచ్చుకున్న తర్వాత మీరు సింగపూర్ సింగపూర్లోకి రావాలి లేకుంటే మాత్రం మీరు ఇల్లీగల్ ఇమిగ్రెంట్ కింద వచ్చేసి మళ్ళీ వన్ మంత్ టూ మంత్స్ తర్వాత వెనక్కి రావాల్సి వస్తుంది ఇటువంటి మిస్టేక్స్ చేయకుండా ముందుగా ఈ జాగ్రత్త తీసుకుంటే బాగుంటుందని నేను వాళ్ళకి సలహా ఇస్తానండి సూపర్ అండి చాలా చక్కగా చెప్పారండి మరి ఫ్యూచర్ ప్లాన్స్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఇంకా సర్వీసెస్ ఇప్పుడు ఇండియన్ యాక్టివిటీ లాగా ఇప్పుడు గ్లోబల్ సిటిజన్ ఫోరం అని ఉంది ఇక్కడ సో ఇక్కడ అంతా సింగపూర్ సిటిజన్స్ ఇండియన్ బేస్డ్ ఇండియన్ ఆరిజిన్ వాళ్ళందరికీ ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఆపర్చునిటీస్ కానీ ఇంకా ఏదైనా మనము సర్వీస్ ఓరియంటెడ్ కానీ నా నా పర్సనల్ వర్క్ వస్తుంటే నా కెరీర్ లో నేను ఇంకా ఏదైనా ఓన్ ఇండస్ట్రీ పెట్టుకోవడం ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ పెట్టుకోవడం పది మందికి నేను కూడా ఒక ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము ఒక సర్వీసెస్ కానీ ఆర్గనైజేషన్ నుంచి ఇండియా నుంచి వచ్చిన తర్వాత కానీ ఎవరికైనా వాళ్ళకి కన్సల్టేషన్ కానీ కానీ నా వీలైతే వాళ్ళకి స్పాన్సర్షిప్ చేయడం కానీ అది చేద్దామని నాకు ఫ్యూచర్లో ఉంది అది ఆ రకంగా నేను ట్రై అలా చేద్దామని ఐడియా ఉందండి ఒకవేళ జాబ్ జాబ్ పర్పస్ గా ఏమైనా 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 మీరు మీరు హెల్ప్ చేయగలరా అండి అక్కడ ఎవరైనా కావాలి అని కోరుకుంటే సపోర్ట్ చేయగలుగుతామండి వాళ్ళకి పలానా జాబ్ పలానా కంపెనీలో ఉంది అని వాళ్ళు చెప్పేస్తే మాత్రం నేను కంపల్సరీ అది రియల్గా జెన్యున్ కంపెనీనా లేకుంటే ఆ ఆపర్చునిటీ మంచిదే కాదా మీకు ఎటువంటి శాలరీ రావచ్చు మీకు ఇక్కడ డిడక్షన్స్ అన్ని పోయి ప్లస్ అటువంటి గైడెన్స్ ఖచ్చితంగా ఇస్తాను కొంతమంది కంపెనీల గురించి తెలిసి ఉండకపోవచ్చు వాళ్ళు జాబు వచ్చేసింది కదా అని చెప్పి వస్తారు వచ్చేస్తారు అలా కాకుండా నాకు గైడెన్స్ కావాలంటే ముందుగా నేను ఇక్కడ కావాల్సిన వెరిఫికేషన్ చేయమంటే చేస్తాను అకామిడేషన్ కావాలంటే హెల్ప్ చేయమంటే చేస్తాను రకంగా వాళ్ళకు గైడెన్స్ కావాలన్నా అది చేస్తానండి అది మీ నెంబర్ చెప్పండి సార్ పెట్టండి ఎవరికైనా అవసరం ఉన్న వాళ్ళు మీకు మెయిల్ చేస్తారు లేదా కాల్ చేస్తారు అవసరమైన వాళ్ళు షూర్ అండి ప్లస్ ఫైవ్ అంటే సింగపూర్ కోడ్ అండి ప్లస్ సిక్స్టీ ఫైవ్ నైన్ డబల్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ టూ సిక్స్ ఇది నా మొబైల్ నెంబర్ అండి వాట్సాప్ కూడా ఉంది దీనికి సో వాళ్ళు వాట్సాప్ కూడా మాట్లాడొచ్చు నా ఈమెయిల్ వచ్చేసి విజయ్ వల్లం అట్ జీమెయిల్ డాట్ కామ్ విజయ్ వల్లం అట్ జీమెయిల్ డాట్ కామ్ వింటున్న శ్రోతలు అండి ఎవరైనా మీరు సింగపూర్ వెళ్ళాలనుకుంటే అక్కడ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే సార్ కి మెసేజ్ పెట్టినా మెయిల్ చేసినా మీకు సరైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు సో ఫేక్ ఏజెన్సీ మాటలు విని మోసపోకూడదని మా చిన్న ప్రయత్నం అండి కరెక్ట్ చాలా మంచి క్వశ్చన్ అడిగారు అది చాలా యూస్ఫుల్ కూడా మొదట్లో చాలా మంది కేసెస్ జరిగాయి వర్క్ పర్మిట్స్ వాళ్ళ పాపం వాళ్ళకి తెలియదు ఎలా ఉంటుంది ఎస్పెషల్లీ నాకు కూడా తెలియదు ఇట్లా వాళ్ళు నాకు ఫస్ట్ చెప్పినప్పుడు నేను సింగపూర్కి వచ్చినప్పుడు త్రీ మంత్స్ త్రీ వీక్స్ అంటే ఏదో అనుకున్నాను వాళ్ళు అప్పుడు నన్ను సోషల్ విజిట్ మీద తీసుకొచ్చారు సోషల్ విజిట్ ఉన్నప్పుడు నేను జాబ్ చేయకూడదు ఇట్స్ ఐఎమ్ టూరిస్ట్ టూరిస్ట్ కొండి నేను జాబ్ నాట్ అలౌడ్ టు జాబ్ అన్నమాట అటువంటిది నన్ను జాబ్లోకి తీసుకున్నారు నాకు మా ఫ్రెండ్ వాళ్ళు చెప్పి నువ్వు ఎలా వచ్చేసావు ఇలాగా అని లక్కీగా తెలిసింది అంటే అంటే వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ కోసమే కదా నువ్వు ఫస్ట్ ప్రాజెక్ట్ అంటూ సెలెక్ట్ అయితే అప్పుడు నీకు ఎంప్లాయ్మెంట్ పాస్ అవన్నీ అప్లై చేస్తామన్నారు లక్కీగా నాకు ఇంటర్వ్యూ అయ్యింది ప్లస్ అంటే సోషల్ విజిట్ లాగానే వాళ్ళని ఏం కలవలేదు ఓవర్ ద ఫోనే నా బేస్డ్ ఆన్ ది ప్రీవియస్ ఇండియా బేస్డ్ ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ మీదనే వాళ్ళు పేపర్స్ అన్ని సబ్మిట్ చేసుకున్నారు నా సర్టిఫికేట్స్ అన్ని చూసుకొని వాళ్ళు వారు వర్క్ అయితే చేయలేదు త్రీ వీక్స్ నేను ఇంట్లోనే ఉండేవాడిని కాకపోతే ఓవర్ ద ఫోను వాళ్ళకి మాట్లాడేవాడిని వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ప్లేస్ అప్లై చేశారు అది టూ మంత్స్ త్రీ మంత్స్ లోపల నాకు అప్రూవల్ అయిపోయింది అది వచ్చిన తర్వాత నేను ఇండియాకి వచ్చేసి మళ్ళీ మా ఫ్యామిలీకి చెప్పేసి అఫీషియల్ గా నేను జాబ్ చేయడం జరిగిందండి సూపర్ అండి టైం అయిపోయింది సైన్ అప్ చెప్పేస్తాను చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీ శ్రీమతి భారతి గారు కూడా చాలా అద్భుతంగా చెప్పారు థ్యాంక్స్ అలాట్ బోత్ ఆఫ్ యు కపుల్ ఫర్ గివింగ్ గుడ్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ శ్రీదేవి గారు ముందుగా మీకు ప్లస్ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో కి శ్రోతలకి అందరికీ ధన్యవాదాలు క్వశ్చన్స్ అడిగిన ప్రతి ఒక్కరికి ఇది ఒక జస్ట్ ఇన్స్పిరేషన్ అన్నమాట నాకు గా నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇద్దామా వద్దా నేను అంత సాధించానని అనుకున్నాను కానీ మీరు చెప్పిన కాన్సెప్ట్ తోటి పది మందికి యూస్ అవుతుందంటే అది చాలా నాకు ఈ ఇంటర్వ్యూ ఇద్దామనే ఉద్దేశంతో ఒప్పుకున్నాను మీరు చాలా విషయాలు చెప్పారు నేను కూడా చాలా విషయాలు తెలుసుకుంటున్నాను వేరే ఇంటర్వ్యూల ద్వారా రియలీ వండర్ఫుల్ కాన్సెప్ట్ మీకు హార్ట్ఫుల్ అభినందనలు అండి అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీదేవ్ గారు అభినందనలు అండి అగైన్ ఓకే అండి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ బోత్ ఆఫ్ యూ సైన్ అప్ చెప్పేస్తున్నాను వింటున్న శ్రోతలందరికీ మరొకసారి మరొక గెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అండి కేర్ విను వినిపించు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇది ప్రవాసాంధ్రులకు ఉండేటప్పుడు నేను మీ ఆర్చే శ్రీ దేవి